గుడ్ ఈవినింగ్, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. జాహ్నవి ఫిల్మ్స్ మేడ మీద అబ్బాయి ఈ సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ముఖ్య అతిథులకి, ప్రత్యేక అతిథులకి, అలాగే బ్యాక్ బెంచర్స్ అందరికీ స్పెషల్ స్వాగతం. బ్యాక్ బెంచర్స్ లేకుండా అల్లరి ఎలా ఉంటుంది కదా, ఫస్ట్లో అంతా క్వైట్ వాళ్ళమే కూర్చుంటాం. మీ అల్లరితో ఇవాళ అల్లరి నరేష్ గారి సినిమా మేడ మీద అబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ మనందరి ముందు రంగరంగ వైభవంగా జరగబోతోంది. మరి అయితే ఈవెంట్కి వచ్చిన వాళ్ళతో పాటు ఏదైనా మనం మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తే దేవుడి పాటతో స్టార్ట్ చేస్తూ ఉంటాం. మరి అలాగే ఇప్పుడు ఓ మంచి దేవుడి పాటతో ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అందరం మనం గణేష్ చతుర్థి సార్ జరుపుకుంటున్నాం కదా, మరి అందుకనే ఆ విఘ్ననాయకుడు వినాయకుడి పాటతో డాన్స్ చేయడానికి రాధిక మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నుంచి చిన్న చిన్న పిల్లలందరూ వచ్చారండి, మరి వాళ్ళకి స్వాగతం చెప్దాం. వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్. హలో హలో, తక్కిట్ట
థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి బ్యాక్ బెంచెస్ అందరూ గట్టిగా క్లాప్స్ కొడతామా? మేడ మీద అబ్బాయి, మేడ మీద అబ్బాయి ఏం చేస్తాడు? సైట్ కొడతాడు, అందరినీ చూస్తాడు, కరెక్ట్. ఇంకేం చేస్తాడు? నాకు తెలిసి ఈ మేడ మీద అబ్బాయి డెఫినెట్గా ఆ పని చేస్తుంది. హలో హలో హలో, ఎవరు మీరు? ఎవరు మీరు ఇలా వచ్చేసారా? అక్కనేసో అక్కనేసో ఆగాలి. ఏంటండి అక్కడ అరుపులు వినిపిస్తున్నాయి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఇలా? ఎవరు? నేనా? నేనా? మెగాస్టార్ చిరంజీవి అండి. సైరా నరసింహారెడ్డి షూటింగ్ చేద్దామని ఇటు సైడ్ ఊరక అలా వచ్చారనమాట. నేను ఎవరో తెలియదా మీకు? తెలుస్తుంది, అరుపులతోనే తెలుస్తుంది. అంటే మీరు తెలుసు అనుకోండి, హైపర్ మార్కెట్, హైపర్ బజార్ ఇవన్నీ తెలుసాక మీరు తెలీదా? ఇంతకీ మీరెవరు? నాకు తెలీదు. నేను ఎవరో తెలీదా? ఏమన్నా అనుష్కారా నాయన తారా గుర్తుపెట్టి ఫోటోలు తిరగడానికి? అల్లరి నరేష్ గారిని అడగండి, ప్రొడ్యూసర్ గారిని అడగండి. ఇంతకీ ఎవరో చెప్పండి, మీ పేరేంటి? గాయత్రి భార్గవి. ఏంటి అలా చూస్తున్నారు? భార్గవి ఓకే, గాయత్రి ఎవరని? నేనే. ఓ, రెండు పేర్లు ఒక్కరికే? సూపర్. ఎస్, అదిగా ఇలానే ఇలానే ఎవరైనా వస్తే ఇలా తొక్కేస్తారని మా సినిమాలో ఒక డైలాగ్ పెట్టాం. టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవడు ఆపలేడు, ఎవడు ఆపలేడు. తెలుసు తెలుసు మాకు. కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇదిగో నీ ఏజ్ కి నీ నువ్వేంటది? ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ముందు సైడ్ అటు పక్క వాళ్ళందరూ నువ్వు చూసుకో, వెనక మా స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం అందరూ బ్యాక్ బెంచే, అవునా కాదా? యాక్చువల్గా ఫస్ట్ బెంచ్లో ఉన్నవాడు ఏం చేస్తారంటే నేను ఎప్పుడో చదివేసా అంటాడు, మధ్యలో బెంచ్ వాడు చదువుతానేరా అంటాడు, కానీ లాస్ట్ బెంచ్ వాడు అసలు ఎగ్జామ్ ఉందా అంటాడు. అది మంది మన బెంచ్ అది, ఓకేనా? యాంకర్ బాగుందా, నచ్చిందా? హలో, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు,
యాంకర్ని చూడ అందంగా ఉండు, మేకప్ తీసి చూడ అవ్వలాగా ఉండు. కాబట్టి మీరేం పెద్దగా ఆశలు ఏం పెట్టుకోకండి, చాలా ఉంది. ఎస్, అలా ఏం అనుకోవద్దు. ఈయన ఇలాగ మాట్లాడుతుంటారు, హైపర్ పేరు పెట్టుకుని హైపర్ గా రెచ్చిపోతుంటారు, అలాంటి సీన్ ఏం లేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం టీజర్ చూసాము మేడం మీద అబ్బాయిది. ఒక్కసారి మీ అందరి సమక్షంలో గట్టిగా మీ అరుపులతో టీజర్ మరోసారి మీ అందరి ముందర. టీజర్ మామూలుగా ఉండదు. రెండు మూడు కథలు ఉన్నాయా, మంచి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ చెర్రీకో ప్రభాస్కో కథ చెప్దాం, ఆ తర్వాత డైరెక్షన్, డబ్బుకు డబ్బు, లైఫ్ సెటిల్. అమ్మాయి ఆల్రెడీ ఒకటి లవ్ చేస్తుంది. ఎవడాడు ఈ మేడం అది అబ్బాయిని? చూసారా టీజర్ ఎలా ఉంది? అందరు ఎక్కడికి పోయినా ఒకటే ఆహా. ఎక్కడ చూసినా, ట్రైలర్లో చూసినా, టీజర్లో చూసినా, ఎవడైనా పలికినా అదే ఆహా అంతే. యాక్చువల్గా హీరో పేరేంటి? అల్లరి నరేష్. మరి మీరేంటి సైలెంట్గా ఉన్నారు? అల్లరి అల్లరి కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ అల్లరి నరేష్ వీళ్ళంతా అందరికీ తెలిసి ఎవరో కొత్తగా ఒకరు టోపీ పెట్టుకుని వచ్చారు ఇక్కడికి. ఎవరు ఎవరు ఆ కొత్త పర్సన్? ఎవరు నాకు కాదండి, ఆయన ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆయన. అయ్యో అది నాని గారు. నాని గారా? అయ్యో బాబోయ్, ఆయన ఆయన అందం అష్టాచమ్మ దగ్గర ఆగిపోయింది. అదే అందం పెరగట్లా. చూడండి నాకు చూడండి, ఎందుకంటే ఇట్ల మీద ఇట్లు కొడుతున్నాడు కదా, ఆ గ్లామర్ అలా చూసుకోండి. ఇంకా గ్లామర్ తో పాటు గ్రామర్ కూడా ఉంది, తెలుసా విషయం మీకు? అవునా? అబ్బో చాలా. వెల్ నెక్స్ట్, అంటే మీరేంటి ఇంత పద్ధతిగా డ్రెస్ చేశారు? మన ఆడియో ఫంక్షన్ చాలా పద్ధతిగా జరుగుతుందని సింబాలిక్గా చెప్తున్నారా? అవును చాలా. అంటే మనం ఎప్పుడు అల్లరి నరేష్ గారిని ఒకే విధంగా చూస్తాం, కామెడీ 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 అంటూనే ఉంటాం. కామెడీతో పాటు వేరే హంగులు అన్నీ కూడా ఉన్నాయని అల్లరి నరేష్ గారికి, మన ప్రేక్షకులందరికీ తెలుసు. ఎస్ తెలుసు తెలుసు. మరి అవన్నీ కూడా ఇందులో మిక్స్చర్ ఉంటుందని ఇలా మేము కూడా కొంచెం మోడర్న్గా. యాక్చువల్గా ఈ సినిమాలో అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ పేరు సీను. మీరు అంతకుముందు గాలి సీను చూసుంటారు, గమ్యం దానికి మించి ఉంటుంది ఈ క్యారెక్టరైజేషన్. ఓకేనా? మరి అయితే నెక్స్ట్ ఒక మంచి సాంగ్ అండి, సాంగ్ లాంచ్ ఇప్పుడు చూద్దాం మనం, మీ ముందర జరగబోతుంది. మరి అయితే దీనికి ముందుగా మేము మ్యూజిక్ డైరెక్టర్ గారు డీజే వసంత్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. వెల్కమ్ అండి డీజే వసంత్ గారు, స్వాగతం. వసంత్ గారు తెలుసుగా, మన సుడిగాడు. మరి అలాగే లిరిక్స్ రైటర్ భువనచంద్ర గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సినిమాకి భువనచంద్ర గారు లిరిక్స్ రాయడం జరిగింది. నమస్కారం అండి. సో బెస్ట్ విషెస్ చెప్పి సాంగ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బెస్ట్ విషెస్ అండి, సాంగ్ లాంచ్ అనాలా? బెస్ట్ విషెస్ చెప్పండి అందరికి, తర్వాత లాంచ్. బెస్ట్ విషెస్ అండి అందరికి, సాంగ్ లాంచ్. లేకపోతే మా ఇద్దరి కోసం ఏదైనా ఒక సాంగ్ కంపోజ్ చేయండి సార్. కంపోజ్ చేసి తర్వాత లాంచ్ చేయండి. చెప్పండి సార్, ఏదైనా చేస్తే చేయండి. ప్రొడ్యూసర్ గారు చంద్రశేఖర్ గారు మితభాషి ఆయన బొకేలు అందజేసి వెల్కమ్ చెప్తున్నారు. మన చంద్రశేఖర్ బొప్పన గారికి రెండే రెండు తెలుసు, వచ్చిన గెస్టులకు బొకేలు ఇవ్వటం, చేసిన ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వటం, ఈ రెండే. దిగ్విజయ్ వస్తూ స్టార్ట్ ద లాంచ్. Thank you.
కనెక్ట్ అవ్వడం ఎలా, సెలెక్ట్ అవ్వడం ఎలా, తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఎలా స్టార్ట్ అవ్వడం ఎలా, స్మార్ట్ అవ్వడం ఎలా, స్టార్స్ ఉండే ఫీల్డ్ లో ఎలా ఎలా ఫిట్ అవ్వడం ఎలా, సెట్ అవ్వడం ఎలా, హిట్ సినిమాలలో కొరటాల శివ సుకుమార్ త్రివిక్రము రాజ్యం మౌలెంత మనము ఎదగాలంటే సర్దుకుపోవడం ఎలా ఎలా ఎలా, హెడ్ వెయిట్ గాళ్ళతో హెడ్డేలేనోళ్ళతో అప్డేట్ అవ్వడం ఎలా ఎలా ఎలా, అబ్జర్వేషన్ అప్రెంటీసుగా అడ్జస్ట్ అవ్వడం ఎలా, అర్థం కాని పద్మ వ్యూహంలో అన్లిమిటెడ్ అదృష్టం టాలెంట్ ప్రూఫ్ చేసుకోవడం ఎలా. చూశారు కదా సాంగ్, అందులో ఇద్దరు బాగా అల్లరి నరేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు చూసే ఎంత పొడుగున్నారు. వాళ్ళ మధ్యలో నేను సీన్ చేస్తుంటే ఎలా ఉందంటే టవర్ కింద ఏదో సిగ్నల్ కోసం తిరిగేలాగే ఉంటుంది సినిమా అంతా, మొత్తం అలాగే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో నేను సీన్ చేస్తున్నప్పుడు మొత్తం సినిమా వాళ్ళ కష్టాలన్నీ చూసుంటారు ఈ ఒక్క సాంగ్లో. మీరు ఇంకేంటి విశేషాలు? చాలా బాగుంది. దీంట్లో మీరు మాటలు కూడా రాశారట కదా, మాటలు ఇక్కడే కాకుండా అక్కడ కూడా మాటలు రాశారు. అవునవును, సినిమాలో చాలా మేము చేసిన కాంబినేషన్లు మొత్తం చాలా రాశాం మేము. మీ గురించి వేరే విషయాలు కూడా తెలుసు, నేను తర్వాత చెప్తాను. ఏంటి మాటలు రాయడంతో పాటు వీళ్ళు ఓన్గా చెప్తుంటే అల్లరి నరేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు బాగుంది 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 అని చెప్పి మళ్ళీ పుష్ అయ్యడం కూడా నాకు తెలుసు. అవునవును, అన్ని చేసేవాళ్ళం అక్కడ. మరి ఎలా ఎలా ఎలాగో చూసారు కాబట్టి ట్రైలర్. మరి ఈ ప్రొడక్షన్ యూనిట్ అంటే జాహ్నవి ఫిల్మ్స్ గురించి, అలాగే చంద్రశేఖర్ గారి గురించి ఎలా ఎలా ఇదంతా స్టార్ట్ చేశారో కూడా తెలుసుకోవాలి కదా. మరి లెట్ సీ చిన్న ఏవి ఆయన గురించి. డబ్బులున్నాయని తొందరపడి సినిమాలు తీయడం కాదు, ఆలస్యమైన అర్థవంతమైన కథలతో సినిమాలు తీయాలి అని నమ్మిన నిర్మాత బొప్పన చంద్రశేఖర్ గారు జాహ్నవి ఫిలిమ్స్ బ్యానర్ స్టార్ట్ చేసి ఆడియన్స్ కి వినోదాన్ని అందిస్తున్నారు చంద్రశేఖర్ గారు. 2012లో తొలి ప్రయత్నంగా శతమానం పవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్నతో కలిసి కులు మనాలి సినిమా తీశారు. తరువాతి ఏడు నరేష్ తో క్యూ కేక సినిమాతో సక్సెస్ అందుకున్నారు. లేటైనా సక్సెస్ఫుల్ సినిమాతో రావాలనుకుంటారు కాబట్టే ఇప్పుడు మరోసారి నరేష్ తో కలిసి మేడ మీద బాయ్ సినిమాతో వస్తున్నారు.
మంచి సినిమా కోసం కష్టపడే నిర్మాత బొప్పన చంద్రశేఖర్ గారికి ఆల్ ది బెస్ట్. కథ అయితే రెడీ అయింది, కానీ డబ్బులు పెట్టేది ఎవరు? మనీ రెడీ అవగానే ఫోన్ చేయండి. మ్యాటర్ లేనడుకు మ్యాటర్ లేదని చెప్పాలి, కానీ నువ్వు దగ్గుపాటి రానని దగ్గరుండి నెట్టకూడదు. ఆవిడ అమ్మవారు అయితే నేను బలిచ్చే మేకని. వెరీ వెరీ గుడ్ లక్ టు ప్రొడ్యూసర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఒక స్పెషల్ ఇదేంటంటే, ఆయన మొదటి సినిమా కూడా మేమే ఆడియో లాంచ్ అంతా చేసామన్నమాట. సో అదే అభిమానంతో మళ్ళీ దీనికి కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అక్కడ ఇప్పుడు చూసిన దాంట్లో ఏవీలో బాబు ఓ రాంబాబు అని ముమైత్ ఖాన్ ఎగిరింది కదా, ఈ సినిమాలు అలాంటివి ఏమి లేవండి. ఇప్పుడు వచ్చే సినిమాలో ముమైత్ ఖాన్ ఎగరటాలు అవి ఏమి లేవు. కావాలంటే నాలోనే ముమైత్ ఖాన్ని సన్నీ లేవని అందరు నాలోనే చూసుకోండి, ఓకేనా? అలాంటివి ఏమి లేవు ఇప్పుడు వచ్చే సినిమాలు. మరి మరో సాంగ్ అండి, రెండో సాంగ్. మరి ఈ సాంగ్ లాంచ్ చేయడానికి ఐ ఇన్వైట్ ఆన్ టు ది స్టేజ్ దేవి ప్రసాద్ గారు. బ్లేడ్ బాబ్జీ, కివ్వు కేకా సినిమాలు తీసిన దేవి ప్రసాద్ గారు, స్వాగతం అండి. కివ్వు కేకా అండ్ ఇక్కడ చంద్రశేఖర్ గారు కూడా అనుబంధం ఉంది ఇదే ప్రొడక్షన్. అండ్ అలాగే ఏఎస్ఆర్వి ప్రసాద్ గారు, ఆడిటర్ గారు, ఆయన్ని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ చంద్రశేఖర్ గారిని సవినయంగా వేదికపైకి వచ్చి గార్లెండ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేడ మీద అబ్బాయి యూనిట్కి ఆల్ ది బెస్ట్. సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఏకాంతమా ఏకాంతమే దరిచేడు నిన్నెప్పుడు, చలివూగల సడి చేసేది నా గుండె చిరుచప్పుడు, కలగడదిని అనను రకల మనను విసురుతోందే చలి చూపు చిరునవ్వుతో, మల్లెల హరి విన్నుల చిరు చల్లు చల్లుతోందే చిరుగాలి చిగురింతతో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్, మీకు కివ్వు కేక్తో కూడా అనుబంధం ఉంది అటు అల్లరి నరేష్ గారితోనూ, అలాగే ప్రొడ్యూసర్ గారితో కూడా. సో మీ బెస్ట్ విషెస్ అందజేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నరేష్ గారితో నేను రెండు సినిమాలు చేశాను, బ్లేడ్ బాబ్జీ, కివ్వు కేక. మా చందు గారితో కివ్వు కేక చేశాను. చందు గారు గురించి చెప్పాలంటే అండి, అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా అరుదండి సినిమా ఇండస్ట్రీలో. ఆయన నిజంగా సినిమా కోసం ఏం చేయమన్నా చేస్తారు, అంత ప్యాషన్. కేవలం అందరు మాట్లాడతారు వ్యాపారం అయినా కూడా కేవలం డబ్బు కోసం మాత్రమే కాకుండా మంచి సినిమా తీయాలి అనే దాంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. ఈ పిక్చర్ నేను మలయాళంలో చూశాను, చాలా బాగుందండి సినిమా. నాకు పర్సనల్గా నరేష్ గారిని ఇలాంటి క్యారెక్టర్స్లో చూడడం నాకు ఇష్టం, గాల్సీన్ లాంటి క్యారెక్టర్స్. డెఫినెట్గా నరేష్ గారికి కూడా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. సాంగ్స్ ఆల్రెడీ దులిపేస్తున్నాయి,
సూపర్గా ఉన్నాయి సాంగ్స్. ఫోటోగ్రఫీ అంతా అదిరిపోయింది, మీరు చూస్తున్నారు. డెఫినెట్గా మలయాళంలో ఈ సినిమా మంచి హిట్, అంతకంటే ఇక్కడ చాలా పెద్ద హిట్ అవుతుందని అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కారణం మంచి ఆర్టిస్టులు పడ్డారండి ఈ సినిమాలో. నేను మలయాళం చూశాను, మలయాళం చూసినప్పుడు ఈ క్యారెక్టర్స్కి ఎవరైతే ఇలా బాగుంటారేమో అని నేను అనుకున్న వాళ్ళే ఉన్నారు ఈ సినిమాలో. అవసరాలు శ్రీనివాస్ గారు కానివ్వండి, తర్వాత ఆది గారు, నేను ఈయనకి పెద్ద ఫ్యాన్ అండి. ఆయన అన్ని ప్రోగ్రాములు చూస్తూ ఉంటాం. ఆయన ఇందులో మంచి క్యారెక్టరు, మలయాళంలో చాలా మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆయన చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మా నరేష్ గారికి మంచి పేరు తీసుకురావాలి, అలాగే మా చందు గారికి మంచి పేరుతో పాటు మంచి డబ్బు కూడా తీసుకురావాలి ఈ సినిమా అని కోరుకుంటూ యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సినిమా నన్ను మెయిన్ లీడ్గా పెట్టి తీస్తాను అన్నందుకు థ్యాంక్ యూ. అనలేదా? ఓ అన్నారేమో అనుకున్నా. ఓ సార్ మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. మా చందు గారితో మా చందు గారితో మా ప్రయాణం 25 సంవత్సరాలు దాటి ఉంది. ప్రాణమిత్రుడు, దేనికైనా ఒక మాట అనుకుంటే ఒక కమిటెడ్గా చేస్తారు. ఆయన మలయాళంలో సూపర్ హిట్ మూవీ తీస్తున్నారు అని తెలిసి చాలా సంతోషించాను. చందు గారికి, అల్లం నరేష్ గారికి ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి మంచి డబ్బులు మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి విషెస్ కూడా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెక్కులు ఇచ్చే ఆడిటర్ గారు ఈయన తెలుసా? చెక్కులు ఇచ్చేగానే ఆడిటర్ గారు ఎవరో తెలుసా? ఈయనే. అన్ని తెలుస్తాయి నాకు. సరే, మరి నెక్స్ట్ హోవర్ బోర్డ్ అని ఉంటుంది కదండి, హోవర్ బోర్డ్ మీద నుంచోవడమే చాలా కష్టం, మనం ఇలా ఇలా కదిలిపోతూ ఉంటాం. మరి అలాంటి హోవర్ బోర్డ్ మీద ఇప్పుడు డాన్స్ చేయడానికి వస్తున్నారు ఆర్ట్ ఆఫ్ ఫేమ్ సందీప్ అండ్ హిస్ టీమ్. లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ టు ది స్టేజ్. సూపర్. Four, three, two, one. ఏకాంతమా ఏకాంతమే దరి చేరు నిన్నెప్పుడు, చలి ఊహల సడి చేసెనే నా గుండె చిరు చప్పుడు. కలకడలికి అలను రగల బలలు విసురుతోందే చలి చూపు చిరునవ్వుతో, మల్లెల హరి బిల్లుల చిరు జల్లు జల్లుతోందే చిరుగాలి చిగురింతతో. ఆరారు కలలే ఒకటై విరిసాయే నా చెలి నవ్వై, ఏడెను వింతలే ఒకటై విరిసాయే.
పెదవుల్ని దాటేదెలా గుండెల్లోని మాటలే చెప్పేదెలా మౌనాన్ని ఆపేదెలా మనసను నదిలోని ఊహలే నిలిపేదెలా నిన్న మొన్న లేని అన్వేషణ కన్నే నిన్నే చూసే ఆకర్షణ నన్నిలా వెన్నెలా ఏకాంతమా ఏకాంతమే దరి చేర నిన్నెప్పుడు వైపుకే అడుగేసెనే పరుగుల్ని నిలిపేదెలా కాదంటున్నా నీ చోటుకే పరుగయ్యనే నిన్నే చూడని వేళ నిదరుండదే నువ్వే కనబడకుంటే కుదురుండదే ఎండల్లో వెన్నెల్లా గుండెల్లో నవ్వులే కలకడలిగి అలను రగల వనలు విసురుతోంది చలి చూపు చిరునవ్వుతో మల్లెల హరి విల్లుల చిరు చల్లు చల్లుతోంది చిరుగాలి చిగురింతతో ఏకాంతమే పరిచేర నిన్నెప్పుడు చెలి ఊహల సడి చేసనే నా గుండె చిరు చప్పుడు నా గుండె చిరు చప్పుడు నా గుండె చిరు చప్పుడు గుండె చిరు చప్పుడు నా గుండె చిరు చప్పుడు. లవ్లీ లవ్లీ డాన్స్ అండి. మరి దీని తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కంటే ముందు మీ గురించి ఒకటి అడగాలనుకుంటానండి. ఓకే అడగండి. మీరు ఫేస్కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏమండి పర్సనల్ క్వశ్చన్స్ అడగకూడదు, అయినా చెప్తాను వాడనండి. ఏమి ఏదైనా వాడిచామండి, చూడలేక చేస్తున్నాం. మీరు తప్పకుండా వాడాలి తెలుసా? అంటే క్రీమ్ పక్కన, క్రీమ్ విషయం పక్కన పెడితే మేకప్ తప్పకుండా వాడండి. మాకు అవసరం లేదండి, మీకు కావాలి. ఎలా ఉన్నా చూస్తారు, గెడ్డంతో మేనేజ్ చేస్తున్నారు కానీ మా వాళ్ళు మేము ఎలా ఉన్నా చూడడానికి రెడీగా ఉన్నారు. ఆ గెడ్డంతో మేనేజ్ చేస్తున్నారు కానీ ఎనీవే, ఈ కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలండి. ఇక్కడ అందరూ ఉన్నారు, జీవా గారు ఉన్నారు, మరి అలాగే వి హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ నిఖిల హియర్, ఇక్కడ డెబ్యూ చేస్తున్నారు, అండ్ అవసరాలు శ్రీనివాస్ గారు ఉన్నారు, సత్యం రాజేష్ గారు ఉన్నారు, శివారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ, వాళ్ళందరికీ వెల్కమ్. మరి ఈ కాస్ట్ అండ్ క్రూ గురించి, ఇందులో పనిచేసిన వాళ్ళందరి గురించి కూడా ఒక అద్భుతమైన ఏవి మీ అందరి కోసం. లెట్స్ వాచ్ ఇట్. అండ్ మీరందరూ లైవ్ వీక్షిస్తున్నారు జెమినీ మ్యూజిక్లో, అలాగే TV9, NTV అండ్ వనిత ఛానల్స్లో. అండ్ దిస్ ఇస్ స్పాన్సర్డ్ ఈవెంట్ ఇస్ బై జే ఈవెంట్స్ ఫ్యాక్టరీ, కరెక్ట్? జే ఈవెంట్ ఫ్యాక్టరీగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని నేను ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి? కొన్న గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఈ ఆడియోలో G3 మ్యూజిక్ వాళ్ళు జాయిన్ చేస్తున్నారు, అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.
డైరెక్టర్గా ఛాన్స్ అందుకోవడం ఎంత కష్టమో, వచ్చిన అవకాశాలతో బ్లాక్ బస్టర్ కొట్టడం అంతే కష్టం. ఇలా ఎంట్రీతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ ప్రజిత్. మలయాళంలో వరుడక్కన్ సెల్ఫీ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ అవుతూనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ నవీన్ పాలితో కలిసి తన డైరెక్షన్ క్యాపబిలిటీస్తో సక్సెస్ అందుకున్నారు ప్రజిత్. ఇప్పుడు తన ఫస్ట్ బ్లాక్ బస్టర్ను తెలుగులో మేడ మీద అబ్బాయిగా అందించబోతున్నారు. మన వాడికంటే ఎత్తది కాదు. ఏంటి ఇంకానా, ఏ వీధిలైతే బలుబులు పెట్టే ఉద్యోగం వచ్చిందా? హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే అనుకునే వాళ్లకు హీరోయిన్ అంటే పెర్ఫార్మెన్స్ అని కూడా ప్రూవ్ చేసిన వారిలో ఒకరు నిఖిల విమల్. స్కూల్ డేస్ నుండే నటన మీద మక్కువ పెంచుకున్న నిఖిల మలయాళంలో డెబ్యూ అయ్యారు. తమిళంలో 2 సినిమాలు చేశారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటూ అందరితో శభాష్ అనిపించుకున్న నిఖిల మన మేడ మీద అబ్బాయి కోసం తెలుగులో పరిచయం కాబోతున్నారు. అందంతో కన్నా అభినయంతో ఆకట్టుకోబోతున్న నిఖిల విమల్ కు గ్రాండ్ వెల్కమ్. మన మేడ మీద అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ మలయాళంలో యూత్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ తో సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్నారు షాన్ రెహమాన్. ఈ మధ్యనే తెలుగులో సాహిబా సుబ్రహ్మణ్యం సినిమాకు కూడా పోయిటిక్ మ్యూజిక్ అందించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మన నరేష్ గారి మేడ మీద అబ్బాయికి మరోసారి అందమైన వినసొంపైన సంగీతంతో సగం సక్సెస్ అందించారు. ఏ చెరికి ప్రభాస్ కు కచ్చెప్దాం, ఆ తర్వాత డైరెక్షన్ డబ్బుకు డబ్బు, లైఫ్ సెటిల్. అమ్మాయి ఆల్రెడీ ఒకటి లవ్ చేస్తుంది. ఎవరాడు ఈ మేడం మీద అబ్బాయిని? ఉంది. ఐఎమ్ ష్యూర్ ఇది కొన్ని రోజులు చాలా మందికి మ్యూజిక్ రింగ్ టోన్స్గా వస్తూ ఉంటుంది. మరి అయితే నెక్స్ట్ 3 సాంగ్, ఈ సాంగ్ లాంచ్కి సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం భీమినేని శ్రీనివాస్ గారిని, అలాగే బెల్లంకొండ సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. భీమినేని శ్రీనివాస్ గారు, భీమినేని శ్రీనివాస్ గారు సుడిగాడు సినిమా తీయడం జరిగింది అల్లర్ నరేష్ గారితో. వెల్కమ్ అండి, వెల్కమ్. సో 3 సాంగ్ లాంచ్ మిమ్మల్ని చేయవలసింది. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారితో మా పుష్పగుచ్చాలు అందించుకోండి. లాంచ్ అని చెప్పండి సార్. లాంచ్ ఒక్కసారి అది రిపీట్ చేయవలసిందిగా కోరుతామండి. రిపీట్ ప్లీజ్. జయా
ఉంచాలి ధైర్యంగా సాగరే సాగరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా భీమినేని శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. పెళ్ళంటే అక్షతలు, రిసెప్షన్ అంటే ఆశీర్వాదాలు, ఆడియో ఫంక్షన్ అంటే బ్లెస్సింగ్స్ విషెస్. ఇది మనకి సాంప్రదాయంగా వస్తుంది. ఇదే కొంచెం డిఫరెంట్గా చెప్తే ఎలా ఉంటుందా అని చిన్న ఆలోచన వచ్చింది. మొన్న ఈ మధ్య ఓ పెద్ద ఆయన ఓ చిన్న పిట్టకథ చెప్పారండి. అదేంటంటే, ఓ చిన్న లాడ్జీ ఉంది. ఆ లాడ్జీలో రూమ్స్ అంత ఫాస్ట్గా ఫిల్ అవ్వట్లేదు. ఆయన వెయిటింగ్, ఈగలు తోలుకుంటూ ఉన్నాడు పాపం. ఇంతలో మన సినిమా వాళ్ళు ఎవరో డిస్కషన్ కోసం అని చెప్పి రూమ్ వేద్దామని వెళ్ళారండి. అక్కడ వెళ్ళి, సార్ నేను ఇలాగా రూమ్ చూడాలండి, బుక్ చేయాలి, అయితే ఒక పని చేయండి, ఒక 1,000 రూపాయలు అడ్వాన్స్ కట్టి వెళ్ళండి. అదేంటి సార్ రూమ్ చూడడానికి ఎందుకండి అడ్వాన్స్ కట్టడం అన్నాడు. ఏముంది సార్, 5 నిమిషాలే కదా అయిపోతుంది అని అంటే, 5 నిమిషాలు చాలు సార్, అడ్వాన్స్ ఇచ్చేయాలండి, రూమ్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చేస్తాను అన్నాడు. సరే ఏముందిలే, మనకు నచ్చకపోతే తీసుకోవచ్చు కదా అని ఆ 1,000 రూపాయలు ఇచ్చాడు. లోపలికి వెళ్ళి రూమ్ చూడడానికి వెళ్ళాడండి. ఈలోపు ఈ లాడ్జీ ఓనర్ ఏం చేశాడు, టక్కన పరిగెత్తికెళ్ళి పక్కనే ఉన్న మటన్ షాప్కి వెళ్ళాడండి. ఆ మటన్ షాప్లో ఈ 1,000 రూపాయలు ఇచ్చేసి, నిన్న నీ దగ్గర తీసుకున్న మటన్కి ఈ 1,000 రూపాయలు బాకీ ఉంది, అది ఇచ్చేశాను, చెల్లుబాటు అయింది అని చెప్పేసి వచ్చేసాడండి. సో ఈ మటన్ ఆయన ఏం చేశాడు, సంతలో నిన్న గొర్రెపోతును కొనుక్కొచ్చాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి 1,000 రూపాయలు, నిన్న నీకు బాకీ ఉన్నాను కదా, ఆ 1,000 రూపాయలు తీసుకోండి అని చెప్పి వాడికి ఇచ్చేసాడు. వాడు ఆ సంతోడు ఏం చేశాడు, ఈ మేకలు ఎవరైతే తీసుకొచ్చి అమ్మాడో ఇక్కడ, ఆ గొర్రెపోతుని తీసుకొచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి, అరే నిన్న నీకు ఇవ్వాల్సిన 1,000 రూపాయలు ఇదిగో బాకీ అని చెప్పి వాడికి ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఆ మేకలాడు ఏం చేశాడు, మళ్ళీ ఈ లాడ్జీ వాడి దగ్గరికే వచ్చాడండి. సార్ నిన్న సంతకు వచ్చినప్పుడు మీ లాడ్జీలో రూమ్ వేసానండి, ఈ 1,000 రూపాయలు మీకు బాకీ ఉంది, ఆ 1,000 రూపాయలు మీ బాకీ తీర్చేశాను సార్ అని చెప్పని ఆడికి ఇచ్చేసాడు లాడ్జీ వాడికి. ఇప్పుడు ఏమైంది, ఈ టెన్షన్ పడుతున్నాడు, ఈ రూమ్ చూడడానికి పైకి వెళ్ళినాడు, ఎప్పుడు వస్తాడో, వాడికి ఏం సమాధానం చెప్పాలో, 1,000 రూపాయలు లేదు ఈ దగ్గర ఇవ్వడానికి. సరే ఈ టెన్షన్లో ఉండగా ఈడొచ్చి 1,000 రూపాయలు తెచ్చిస్తాడు, అమ్మయ్య అని రిలీఫ్ ఫీల్ అయ్యాడు. ఈలోపు రూమ్ చూసినాడు, వెనక్కి వచ్చాడండి. వెనక్కి వచ్చేసి, సార్ నాకు రూమ్ నచ్చలేదు, నా 1,000 రూపాయలు నాకు ఇచ్చేసేయండి అని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏమండి, సినిమా వాళ్ళ పరిస్థితి, ఎవరు గెయిన్ అయ్యారు, ఎవరు లాస్ అయ్యారు, బాకీలన్నీ తీరినట్టే ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బు మిగల. సో ఇలా ఉంది పరిస్థితి. అలా కాకుండా ఆ వచ్చిన ఆయనకి రూమ్ నచ్చి ఆ లాడ్జ్ ఆయనకి 1,000 రూపాయలు ఇచ్చుంటే బెనిఫిట్ అయ్యేవాడు. అలాగా ఎప్పుడో ఎక్కడో ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఇప్పుడు ఈ మధ్య, సో ఈ మధ్య మనకి రిలీజ్ అయినటువంటి నేనే రాజు నేనే మంత్రి కానీ, జయ జయ జానకి నాయక్ కానీ, ఇట్లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు వస్తూ ఉంటాయి. వాటి పాటల్లోనే మా చందు గారికి కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యి 10 రూపాయలు రావాలని, అలాగే ఈ లిస్టులో ఉన్న క్యారెక్టర్స్ లాగా కాకుండా మా హీరో అల్లర్ నరేష్ గారికి, అలాగే ఈ సినిమా డైరెక్టర్కి, అలాగే హీరోయిన్స్కి, టీమ్ మెంబర్స్ అందరికి కూడా ఈ సినిమా బెనిఫిట్ అవ్వాలని నా విషెస్ తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. వెలంగొండ సురేష్ గారు ప్లీజ్. బొప్పన చంద్రశేఖరరావు గారికి, ఇది 3వ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, మా అల్లర్ నరేష్ అంటేనే ఫ్యామిలీస్తో చూసే సినిమాలు చేస్తూ ఫ్యామిలీస్కి బాగా దగ్గరగా ఉండి టీవీలో ఈ నిన్న కూడా బెండా పరోస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాం. అలాంటి సినిమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్తూ అల్లర్ నరేష్కి, బొప్పనాకి అండ్ డైరెక్టర్కి, ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ అందరికీ తెలుసు, అల్లరి నరేష్ గారి సినిమా అనగానే బోల్డ్ అంత అల్లరి ఉంటుంది, కామెడీ ఉంటుందని. అంతేకాకుండా మన
పాత సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో గమ్యం, ఇంకా శంభో లాంటి సినిమాల్లో రకరకాలమైన విభిన్న పాత్రలు చేసి మనని రంజించారు. మరి అలాగే ఈ సినిమాలో కూడా కామెడీతో పాటు ఒక మంచి పాత్రను చేయబోతున్నారు. కొంచెం సస్పెన్స్ కూడా ఉంది. అండ్ అవసరాలు శ్రీనివాస్ గారు కూడా ఒక విభిన్నమైన పాత్ర చేయబోతున్నారు. చాలా విభిన్నమైన పాత్ర, చాలా విభిన్నమైన పాత్ర. మరి ఇవన్నీ చూడాలంటే మనం తప్పకుండా మేడ మీద అబ్బాయి వెళ్ళి బాల్కనీ టికెట్లోనే మేడక్కి చూడాలేమో. మరి అయితే ముందుగా అల్లరి నరేష్ గారు, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయినప్పటికీ అల్లరి నరేష్ గారి గురించి ఒక చిన్న ఏవి మీ అందరి కోసం. నవ్వుకు కేర్ ఆఫ్, నటనకు అడ్రస్ అబ్బాయి నరేష్. వచ్చినప్పుడు మాత్రమే ఈవివి గారు అబ్బాయి, తరువాత అంతా అల్లరబ్బాయే. వీళ్ళు కొత్తగా మరి ఎదురుకుండ ఫ్లాట్ లోకి వచ్చారా? వాళ్ళ అమ్మాయి రుచి, ఏం చేస్తున్నావు? ప్యాంట్ వేసుకుని చొక్క వేసుకోబోతుంటే మా నాన్న పిలిచేది వచ్చేసా. ఇడియట్, వాళ్ళు అడుగుతుంది ఏం చదువుతున్నావు అని. ఆయన అలా అడగలేదు. చదువు ఏముందండి, స్పోర్ట్స్ అవసరం గానీ. నువ్వేమన్నా స్పోర్ట్స్ ఆడతావా? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ఆడదాం అనుకుంటారా? ఏ, ఎందుకని? మా నాన్న కోచింగ్ కి డబ్బులు ఇవ్వడు కాబట్టి. పాత్రకు ప్రాణం పోసిన గాలి సీనుగా, నా పేరు సీరన్న, బైక్ లో అవి దొంగతనం చేస్తుంటాను. మీరంటే నాకు చాలా ఇష్టం అన్న. మా దాస్మా ఎప్పుడు చెప్తుండేవాడు, పేదల కష్టాలు ఉంటే అన్నలు వస్తారని. మా ఏ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడన్న. చిన్నప్పుడు డబ్బులు లేవని బడిలో నుంచి పంపించేస్తే మీరు వస్తారని బడిలో జరిపిస్తాను చూసారన్న, అప్పుడు రాలేదు. మరి మా అమ్మ చచ్చిపోయిన రోజుని శవత్తడానికి చిల్లర కొనలేదన్న. అప్పుడైతే చాలా సేపు చూశారన్న మీరు వస్తారని, అప్పుడు కూడా మీరు రాలేదు. ఇట్లా ప్రతి కష్టాన్ని చూస్తూనే ఉన్నారన్న. ఆడొచ్చారన్న, అయినా మీరే ఆడొస్తారన్న. మీ కష్టాలే మీకుంటే ఇన్నాళ్ళకి అన్న జనం మంచికి వచ్చి మంచి చేస్తారంటే ఆయన చెప్తానంటారేటన్న. విలక్షణతో మెప్పించిన సుడిగాడిగా, ఇలా ఎన్నో రకాలుగా తెలుగు ప్రేక్షకులకు నచ్చిన హీరో మన మేడ మీద అబ్బాయి నరేష్. ఎండమావిలో సాగే పూల పడవరు, గుండె దాచుకోలేని దేవి గొడవలు, అంది అందని నానా అందమైన దానా, అంకితో నీకే అన్నా నను కాదన్నా. ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో సీరియస్ గానే సినిమాలు చేశాడు, సక్సెస్ఫుల్ సినిమాలతో అలరించాడు. నేను కొట్టింది దొంగతనం చేసినందుకు కాదు, దొరికినందుకు. చిన్నప్పటి నుంచి చేస్తున్నానంటే చిన్నప్పటి నుంచి ఎందుకు పడికి వస్తారా మీరంతా? అసలు బ్లేడ్ వేస్తే ఎలా ఉండాలి? మెత్తగా జేబు తగలగాని పార్టీ బాడీ టచ్ అవ్వకూడదు. కత్తిరేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పాకెట్ మీదే కాదు, చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఉండాలి. ఎప్పుడు బాగుపడతారా మీరంతా? భారీ సినిమాలతో బోర్ ఫీల్ అయిన వాళ్లకు బెస్ట్ ఆప్షన్ గా మారి నవ్వులు పంచి తనకంటూ ఓ స్థాయి క్రియేట్ చేసుకున్నాడు. నరకాసురుడంతోడు కరుణమైడైనాడు, పది తల రావణుడు శ్రీరాముడైనాడు, నరికేసే కత్తిని వదిలి నారాయణుడైనాడు. వడివడిగా సినిమాలు చేస్తూ నిర్మాతలకు లాభాలను, ప్రేక్షకులకు ఆనందాన్ని పంచారు. ఈ నవ్వుల రాజు కెరియర్ లో ఎన్నో సక్సెస్లు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో మెప్పించిన నరేష్ గమ్యం, శంభో శివ శంభో, సంఘర్షణ వంటి విలక్షణ సినిమాలతో తనలోని సిసలైన నటుడిని పరిచయం చేశాడు. యంగ్ హీరోల్లో
50 సినిమాలు దాటిన హీరో మన జేమ్స్ బాండ్ నరేష్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌగిలి అటికిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి. మరికొద్ది రోజుల్లో మేడ మీద అబ్బాయి అంటూ మరో క్లీన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు మన నరేష్. ఈ అల్లరబ్బాయికి మేడ మీద అబ్బాయి ఓ మంచి సక్సెస్ అందిస్తుందని నమ్ముతూ కీప్ రాకింగ్ అల్లరి నరేష్. 24 సబ్జెక్టుల గురించి బస్ స్టాప్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టించి ఊర్లో అందరికి తెలిసేలా నా పరువు తీసావు కదరా. అంటే ఈసారి కూడా పాస్ అవ్వ అన్నమాట. కొన్ని సబ్జెక్ట్స్ అంతేరా, ఎంత చదివినా అస్సలు ఎక్కవు. కొన్ని కాదు అన్నీ అని చెప్పు. మా లాంటి లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారా, మీ లాంటి ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నారు. టాలెంట్ ఉన్నోడి టాయిలెట్ వచ్చినోడి ఎవడు ఆపలేడు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మరి ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్ చేద్దామండి, థియేటికల్ ట్రైలర్ లాంచ్. మరి అయితే దీన్ని చేయడానికి అష్టాచమ్మ నాటాడుతూ న్యాచురల్ స్టార్గా మనందరి ముందు ఎదిగి ఇప్పుడు నిన్నే కోరుతూ మేమందరం కోరేలా చేసుకున్న నాని గారిని న్యాచురల్ స్టార్గా సవినయంగా వేదికపై ఆహ్వానం పలుకుతున్నాం. ప్రొడ్యూసర్ గారిని, చంద్రశేఖర్ గారిని పుష్పగుచ్చాలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. థియేటికల్ ట్రైలర్ మేడం మీద పై థియేటికల్ ట్రైలర్ లాంచ్. పగలంతా పడుకునే ఉంటాడు, సాయంత్రం కిందకు వస్తాడు, తింటాడు, మళ్ళీ మేడ మీదకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుంటాడు? 24 సబ్జెక్టుల గురించి బస్ స్టాప్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టించి ఊర్లో అందరికి తెలిసేలా నా పరువు తీసావు కదరా. అంటే ఈసారి కూడా పాస్ అవ్వ అన్నమాట. కొన్ని సబ్జెక్ట్స్ అంతేరా, ఎంత చదివినా అస్సలు ఎక్కవు. కొన్ని కాదు అన్నీ అని చెప్పు. మా లాంటి లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారా, మీ లాంటి ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నారు. టాలెంట్ ఉన్నోడి టాయిలెట్ వచ్చినోడి ఎవడు ఆపలేడు. చిన్న చిన్న లింకులే కథని మలుపు తిప్పుతాయి అంటారు. కథ అయితే రెడీ అయింది కానీ డబ్బులు పెట్టేది ఎవరు? మనీ రెడీ అవగానే ఫోన్ చేయండి. మ్యాటర్ లేనడుకు మ్యాటర్ లేదని చెప్పాలి కానీ నువ్వు దగ్గుపాటి రాన్న దగ్గర నుండి నట్టకూడదు. ఆవిడ అమ్మోరు అయితే నేను బలిచ్చే మేకని. ఏంటి ఇంకానా, ఏ వీధి లైట్లకు బల్బులు పెట్టే ఉద్యోగం ఏమైనా వచ్చిందా? అబ్బా ఎత్త ఎదగటం అంటే నిలువుగా ఎదగటం కాదురా. లవ్లీ నానిగారు ప్లీజ్ రండి. అలాగే ప్రొడ్యూసర్ గారు, చంద్రశేఖర్ గారు, ఈ సినిమా హీరో అల్లరి నరేష్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. లెట్ మీ వెల్కమ్ అల్లరి నరేష్ గారు, మేడ మీద అబ్బాయి ఆన్ ద స్టేజ్. అలాగే డైరెక్టర్ గారిని వేదికపై కలుస్తున్నాను, ప్రజీత్ గారు. వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ డైరెక్టర్ ప్రజీత్. మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ గారు, వి వెల్కమ్ యూ.
అండ్ హీరోయిన్ నిఖిల విమల్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్. వెరీ బ్యూటిఫుల్ నిఖిల ఆన్ ద స్టేజ్. అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, స్వాగతం అండి, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శివారెడ్డి గారు, సత్యం రాజేష్ గారు, కైండ్లీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. జీవా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆది ఈజ్ ఆన్ ద స్టేజ్. సందీప్ కిషన్ గారు వెల్కమ్ అండి, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నవీన్ చంద్ర గారు వెల్కమ్ అండి, వెల్కమ్ నవీన్ చంద్ర గారు, ఇట్ జస్ట్ హ్యాపెన్ టు సీ యూ. సినిమాటోగ్రాఫర్ గారు, మేడం ఇది అబ్బాయి సినిమాటోగ్రాఫర్ గారు, వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మోహన్ కృష్ణ గారు సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. మేడం మీద అబ్బాయి టీం అందరూ అండ్ వచ్చిన అతిథులందరితో ఒక గ్రూప్ ఫోటో, ఒక గెట్ టుగెదర్ ఫోటోగ్రాఫ్. స్మైల్ చేస్తే పళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఇది ఒక జస్ట్ గెట్ టుగెదర్ ఫోటోగ్రాఫ్ అండి. బిగ్ సిడీ లాంచ్ అవన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ ద లాస్ట్ అని అనుకోవద్దు దయచేసి. ఇట్స్ జస్ట్ ఎ గెట్ టుగెదర్ పిక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే, ఇంకోసారి స్మైల్, ఇంకోసారి స్మైల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్లీ స్మైల్స్. నాని గారు మీ విషెస్. అందరికీ నమస్కారం. ఏంటి ఇంత గారు వస్తున్నారు, నాకు సరిగ్గా వినపడలేదు. క్యాపా విగ్ ఇంట్లో మర్చిపోయొచ్చాను సార్, తీసే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మేడం మీద అబ్బాయి ఫస్ట్ టీజర్ చూసిన వెంటనే నరేష్కి కాల్ చేసి చెప్పాను. అంటే ఇన్ని రోజుల నుంచి నరేష్ ఎటువంటి అంటే ట్రాక్ మారిస్తే బాగుండు అని నేను ఎప్పటి నుంచో మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నరేష్ ఎంత మంచి యాక్టర్ నాకు తెలుసు. అండ్ నరేష్కున్న పెద్ద బిగ్గెస్ట్ రెస్ట్రిక్షన్ నా దృష్టిలో ఏంటంటే కామెడీ బాగా చేస్తాడు. కామెడీ బాగా చేస్తాడు అది మనందరికీ తెలుసు. కానీ కామెడీ కంటే వేరే ఇమోషన్స్ ఇంకా బాగా చేయగలడు. బట్ అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ నరేష్ కూడా నాతో మాట్లాడిన ప్రతిసారి కాదు బాబాయ్, నా సినిమా చూసే వాళ్ళు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, బోల్డ్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకు కామెడీ ఉండాలి కదా అనేవాడు. కామెడీ ఉండాలిరా, కామెడీ చేసావు కాబట్టి వాళ్ళు కామెడీ చూశారు. బట్ వేరే ఏదైనా ఇమోషన్ నువ్వు చేస్తే నువ్వు ఎంత మంచి యాక్టర్వో కూడా అర్థమవుతుందని చాలాసార్లు నేను ఐ ఆర్గ్యూ చేశాను నరేష్తో. అండ్ మేడం మీద అబ్బాయి టీజర్ చూసిన వెంటనే వాడు యాక్టర్గా ఇవాల్వ్ అయ్యే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని అనిపించింది ఈ సినిమాతో. అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ నరేష్ ఎంత మంచి యాక్టరో మీకు ఫ్యూచర్లో తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి తను డెఫినెట్గా అంటే నేను తనతో మాట్లాడిన లాస్ట్ టైం నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్, డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ అది మేడం మీద అబ్బాయితో బిగిన్ అయ్యి ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
థియేట్రికల్ ట్రైలర్ కూడా నాకు బాగా నచ్చేసింది. కనీసం వాడు బ్యాక్ బెంచర్ అంట, నేనైతే క్లాస్ బయట ఉన్న చెట్టు కింద కూర్చున్న వాడిని. బ్యాక్ బెంచర్ బ్యాచ్ కూడా కాదు మేము. సో ప్రతి చాలా సటిల్ ఫన్ను, పర్ఫార్మెన్సెస్ కానీ, హీరోయిన్ కానీ అందరూ చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ అదర్ యాక్టర్స్ శ్రీని, హైపర్ ఆది అండ్ ఈ టీమ్ మెంబర్స్ అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్కి, డైరెక్టర్కి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మేడం పెద్ద అబ్బాయి పెద్ద సక్సెస్ అవుతుంది, ఇది మిడిల్ క్లాస్ అబ్బాయి చెప్తున్నాడు. సో అండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఉన్నాయండి, ఇస్ జస్ట్ ఫోటోగ్రాఫ్ కోసం అందరిని పిలిచాను. థ్యాంక్స్ ఇక్కడికి వేదిక పైన వచ్చినందుకు అందరికీ. మరోసారి మళ్ళీ మేము అందరిని పిలుస్తాము. విల్ కాల్ యూ బ్యాక్ అగైన్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్. థ్యాంక్ యూ. మరోసారి మన ప్రెస్ మిత్రుల కోసం ఒక ఫోటోగ్రాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ మీరు ఇంకా అల్లరి చేయడానికి, మీ అందరినీ ఇంకా ఎక్కువ నవ్వించడానికి జబర్దస్త్ టీమ్ జబర్దస్త్గా రెడీగా ఉందండి. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ నవ్వుల కిలాడికి పిలిచేద్దాము ఆన్ టు ద స్టేజ్ జబర్దస్త్ టీమ్, మీ అందరినీ నవ్వించడానికి. వేరే వాళ్ళు వస్తారు. హలో, ఇప్పుడు ఈ స్కిట్లో చేయబోతున్న వ్యక్తి మన ఆల్మోస్ట్ అల్లర్ నరేష్ గారికి డూపు వ్యక్తిని తీసుకొచ్చామండి. సేమ్ అల్లర్ నరేష్ గారు అంత హైట్ ఉంటాడు, సేమ్ కలర్ ఉంటాడు, చూస్తే అల్లర్ నరేషేనా అనిపిస్తారు మీకు. అలాంటి వ్యక్తి రాబోతున్నాడు ఇప్పుడు ఈ స్కిట్లో, చూడండి. నేను ఒక పెద్ద డైరెక్టర్ అవుతారని హైదరాబాద్ వచ్చేసానండి. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. ప్రొడ్యూసర్ గారు, హలో, డైరెక్టర్ గారు ఏంటి ఫోన్ చేశారు? ఏమండి, మన ప్రొడ్యూసర్ గారు, మన హీరో గారు దొరికారా? హీరో బ్రహ్మాండమైన హీరో దొరికాడండి డైరెక్టర్ గారు. ఎవరండి? ఆయన అడుగెడితే సుడి గాలి, తొడ కొడితే సీమ శాస్త్రి. ఓహో, ఆయన థియేటర్లోకి వచ్చాడంటే సీమ టపాకే. ఓహో, అలాంటి హీరో దొరికాడు, మీరేం టెన్షన్ పడకండి. సీమ శాస్త్రి అంటే అల్లరి నరేష్ గారు ఏమంటారు ఈ మాత్రం హైట్. నేను రాసుకున్న మేడ మీద అబ్బాయి కథకి ఆయన అయితేనే కరెక్ట్ అండి. హీరో వచ్చాడు, హీరో వచ్చాడు. ఏమండి, ఒక సాంగ్ వేసుకోండి, ఓ సాంగ్ వేసుకోండి, ఓ సాంగ్ వేయండి. హీరో వచ్చాడు. నరేష్ గారు వస్తారు అప్పుడే. ఏమండి వచ్చాడండి హీరో, ఒక సాంగ్ వేయండి బాబు. కట్ కట్. హీరోయిన్ అండి, ఏం చెప్తాడా బాబు హీరోయిన్. ఏమయ్యా హీరో కనబడతాడా నీ కళ్ళకి? ఒక నన్ను ఎట్టుకున్నాను నీ కళ్ళు చూడు, అడుగు హీరో. ఈయన హీరోవా? హీరో. ప్రొడ్యూసర్ గారు, హలో ప్రొడ్యూసర్ గారు. వస్తున్నా. ఏంటండి డైరెక్టర్ గారు? ఏంటి సార్? ఏంటి సార్, నేను చెప్పింది ఏంటి? మేడ మీద అబ్బాయి లాంటి సినిమాకి మంచి హీరో కావాలన్నా. ఏంటంటే పేడ మీద పురుగులాగా ఉన్నాడు. హీరో గారు మీరు సైలెన్స్గా ఉండండి, ఇక్కడ నా డైలాగ్ ఉంది. మీరు ఏమనుకుంటున్నారు సార్? నేను అనుకుంటున్నది అల్లరి నరేష్ గారు, నీ మాత్రం హైట్ ఉంటాడు ఆయన. అల్లరి నరేష్ గారు, ఈయన పేరు కూడా నరేషే, పేర్లు ఓకేనా? ఆయన ఎంత హైట్ ఉంటాడు? 6. వీడు 6 అంగుళాలు ఉంటాడు. 6 సరిపోయింది కదా. బడ్జెట్ ఆలోచించాలండి మీరు, బడ్జెట్ ఆలోచించాలి. ఏంటి సార్ బడ్జెట్? ఏమండి, నరేష్ గారికి ఒక డ్రెస్ కొన్నాం అనుకో, ఆ డ్రెస్ ఎడితే వీడికి 6 డ్రెస్లు అవుతాయి.
నరేష్ గారికి ఒక షూ కొన్నాం అనుకో, ఆ డబ్బులు పెడితే వీడికి 10 షూలు వస్తాయి. బడ్జెట్ అండి ఇక్కడ బడ్జెట్. ఫొటీసన్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి మీరు. అర్థమైందా? ఆయనకి నాకు తేడా ఏంటి? ఏంటి? నేను ఆయన చేయలేని పనులు కూడా చేయగలుగుతాను తెలుసా? ఏంటయ్య? నేను ఆయన కాలసంద్రోకి చెల్ దూరగలుగుతాను. ఆయన నా కాలసంద్రోకి చెల్ వచ్చి దూరగలుగుతాడా? ఆయన ఎవరినైనా తల దించుకొని చూడాలి, నేను ఎవరినైనా తల ఎత్తుకొని చూడాలి తెలుసా? ఎక్కువ మాట్లాడకరే. అర్థమైందా? ఈ రోజు గారు ఆశీర్వదించండి ఫస్ట్ సినిమా. ఏంటండి ఇది? ఏమండి మీరేం కంగారు పడకండి, ఇతనితో కానిచ్చండి, మామూలుగా ఉండదు సినిమా. ఇప్పుడు మన సినిమా హీరో వచ్చింత సేపు అయింది, హీరోయిన్ ఎక్కడ? కంగారు పడకండి. హీరోయిన్ ఏదండి? మామూలుగా ఉండదండి, బొంబాయి నుంచి రప్పించాం. అమ్మ హీరోయినా? ఎంట్రీ ఇచ్చుగా, సాంగ్ వేసుకో హీరోయిన్ కి. సెంటర్ పద. ప్రొడ్యూసర్ గారు, మేడ మీద అబ్బాయి హీరోయిన్ కంటే నిఖిల విమలేమో అనుకున్నాను, ఇదేంటి గోడ మీద బల్లా ఉందా? అవును ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ పియో వచ్చింది కానీ హీరోయిన్ రాలేదేంటి? హలో, నేనేనండి హీరోయిన్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇక మేడం మీద అబ్బాయిలు ఫస్ట్ హీరోయిన్గా నన్నే అనుకున్నారు, కానీ ఆ డేట్ ఖాళీ లేకడం వల్ల తను అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన నేను హీరో అనుకుంటే అల్లా నరేష్ గారు లాగా 6 అడుగులు అనుకున్నాను, నువ్వేంటి 6 ఇంచులు ఉన్నావు? హైట్ గురించి మాట్లాడకు, నా ఫాలోయింగ్ తెలిస్తే గుండాయి చచ్చిపోతావు. నాకు ఇందాక నుండి డౌట్, మీ పువ్వులు బాగున్నాయి, మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, మీ పాపిడిగుల్లో బాగుంది, మీ నెక్లెస్ బాగుంది, కానీ ఇవన్నీ బాగున్నాయి కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి? మీరేంటి ఇంత చండాలంగా ఉన్నారు? హలో, ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఏం మాట్లాడుతున్నావు? అందమైన అమ్మాయి ఇక్కడ. డైరెక్టర్ గారు సార్, సీనిపోటి డైరెక్టర్ గారు తొందరగా. ఏళ్ళతో చేసేయమంటారా సినిమా? చేయండి బాబు, మొత్తం అందరిగా అడ్వాన్సులు ఇచ్చేసాం, లొకేషన్ కూడా ఇచ్చేసాం, హీరో గారికి ఇచ్చేసాం, హీరోయిన్ కి ఇచ్చేసాం. డైరెక్టర్ గారు, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నాలో నవ రసాలు ఉన్నాయి, పిండుకుంటే జ్యూసులా కారిపోతాయండి. తిన్నాడు బాబు గమ్ముని. హీరో గారు, ఒక సీన్ చెప్తా. ఏంటంటే హీరోయిన్ కుక్క పిల్ల తప్పిపోయింది, మీరు వెళ్ళి వాదార్చాలి. వాదార్చండి. మీకు ఎలా కావాలి? నాకా చాలా న్యాచురల్ గా కావాలి. న్యాచురల్ గా? మీరు పక్క తప్పుకోండి, కూర్చోండి. నరేష్, నా కుక్క పిల్ల తప్పిపోయింది, అదంటే నాకు చాలా ఇష్టం, ఎలాగైనా దాన్ని తెచ్చిపెట్టువా. చూడు శాంతి, కుక్క అన్నాక తప్పిపోక తప్పదు, మనిషి అన్నాక బాధపడక తప్పదు. అయిపోయిందిగా. ఏం చేశారు? కిలో టమాటాలు ఎంత అంటే 30 రూపాయలు అన్నట్టు. సార్, 90 రూపాయలు పెరిగింది రేట్లు. ఏంటండి ఇది? నాకు కుక్క పిల్ల తప్పిపోతే ఎలా ఉండాలి? ఎమోషన్, ఎమోషన్. చూసుకోండి, చేరుకుంటుండే, ఎనకుండానే కెమెరా యాక్షన్. కుక్క అన్నాక తప్పిపోక తప్పదు, మనిషి అన్నాక బాధపడక తప్పదు. ఒరే, మీ ఎమోషన్ చూస్తే ప్రొడ్యూసర్ మోసం అయ్యేలా ఉంది. లూజ్ మోషన్స్ ఉన్నాయి సార్. నాకు ఇది సినిమా కామెడీ, సినిమా కామెడీ కావాలి. కామెడీ కావాలి? ఓకే సార్. ఎనకొండండి, ఎనకొండండి, యాక్షన్ చెప్పండి సార్, యాక్షన్. అప్పా శాంతి, నరేష్ ఎగరేసిదంతే కిందకి పడక. ఏది పట్టుకోండి? ఏంటి? మంచి రిధం కావాలి నాకు, రిధం ఇవ్వండి. చూసుకో, యాక్షన్. నరేష్ హీరోగా రండి బాబు.
ఏంటిది ప్రొడ్యూసర్ గారు ఏంటండి ఇది ఏం చేస్తారు? ఏమండి మీరు డైరెక్షన్ చేయడం ఆడు హీరోగా చేయడం చూస్తుంటే నా కొమ్మ మునిగిపోయేలాగా ఉంది. మేడ మీద అబ్బాయి సినిమా చాలా బాగా వచ్చిందంటే అండి ఈస్ట్ గోదావరి కొనుక్కుంటాను, అలాగైనా సరే బాగుపడతాను. మీ తంటలు మీరు పడండి బాబు. మేడ మీద అబ్బాయి ఒరే నీ వల్ల ప్రొడ్యూసర్ మారిపోయాడు. సరే నా సొంత డబ్బులతో నువ్వు హీరో, నేను ఇప్పుడు ఒరిజినల్ హీరోని పిలుస్తానరా, నువ్వు ఇక్కడే ఉండి పని ఉంది ఇక్కడే ఉండరా చూసుకోండి. నరేష్ అంట ఆరడుగుల హైట్ అంటే ఈడు. మీ హైట్ ఏంటి? 6 feet 6 inches. ఎనిమిదో తారీఖు రిలీజ్, నువ్వు కూడా తప్పకుండా చూడు. చూసారు కదా ఈయన, ఈ నరేషన్ చూసారు కదా. యాక్చువల్గా ఆ నరేషన్ మనకి హీరో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. 6 feet మామూలుగా ఉండదు సినిమా. మన ఏమడేది తప్పిపోయింది ఏంటి ఈ మధ్యలో? ఓ ఇక్కడే ఉన్నారా? తప్పిపోయారేమనుకున్న ఆనందపడలేదు. మీరు మీ టీమ్ తో ఉండి ఆనందపడుతున్నారని చూస్తున్నాను వెనకాల నుంచి. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం వెనకాల నుంచి. నెక్స్ట్ ఏంటి ఇంతకి? నెక్స్ట్ 4వ పాట ఉందండి. మరి ఈ పాటని ఇంట్రడ్యూస్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ కొండ విజయ్ కుమార్ గారు, డైరెక్టర్ గారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ అండి. ఒక లైలా కోసం డైరెక్టర్ గారైనా, అలాగే ప్రసన్న కుమార్ గారు స్వాగతం అండి. గుండెజారి గల్లంత అయింది కూడా అయిందే. నాలుగో సాంగ్ లాంచ్ చేయాల్సిందిగా. 4th సాంగ్ లాంచ్. ఒకళ్ళని మొహమాట పడుతున్నారు, నేనే మాట్లాడిచ్చేస్తాను ఎవరో ఒకళ్ళ చేత. సరే కొండ విజయ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. మా చందు గారు సినిమా, ఈ సినిమా ప్రతి స్టెప్ నాకు తెలుసండి. అనుకున్నప్పటి నుంచి వాళ్ళ స్ట్రగులు, ఆనందం,
ఎలాగైనా ఒక మంచి సినిమా తీయాలని మా చందు గారి ప్రయత్నం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఈ సినిమాలో నేను చిన్న రోల్ వేశాను. మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా కాలానికి అప్పుడెప్పుడో చూసాం గోపాలరావు గారు అమ్మాయి, పక్కింటి అబ్బాయి, వారాల అబ్బాయి, మంచి అద్భుతమైన టైటిల్స్ అందరికీ రీచ్ అయ్యి ఫ్యామిలీ మొత్తం చక్కగా చెప్పుకునే టైటిల్స్, మేడ మీద అబ్బాయి అద్భుతమైన టైటిల్ బ్రహ్మాండంగా కుదిరింది. అలాగే నిర్మాత బొప్పన్ చంద్రశేఖర్ గారికి కానీ అల్లరి నరేష్ గారికి కానీ ఇద్దరికి ఒకటే లెక్క ఉంది. అల్లరి నరేష్ గారు ఈవీవి గారు అబ్బాయిగా ఉన్నా కూడా ఆయన ఎదిగింది అల్లరి నరేష్గానే ఎదిగాడు, ఈవీవి గారు అబ్బాయిగా ఎదగల. అంటే ఒక స్వశక్తితో పైకి వచ్చిన హీరో అల్లరి నరేష్. అలాగే బొప్పన్ చంద్రశేఖర్ కూడా తను కూడా ఇప్పుడు కూడా తను ఇండివిజువల్గా తనుగా కష్టపడి తనుగా ఎదుగుదామని అనుకుంటాడు. వాళ్ళిద్దరికి మ్యాచ్ అయ్యింది. ఆ మ్యాచింగ్లోనే ఇవాళిద్దరూ ఒక హీరో ఒక ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతున్నారు. ఈ సంవత్సరం 2017 ఖైదీ నెంబర్ 150 ఒక రీమేక్ సినిమా, ఒక పెద్ద సినిమా. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి ఒక పెద్ద సినిమా. రెండు పెద్ద సినిమాలను తట్టుకుని శతమానం భవతి అనే ఒక చిన్న సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ శతమానం భవతి డైరెక్టర్ని ఆయన్ని కూడా మన చంద్రశేఖర్ గారు డైరెక్షన్, చంద్రశేఖర్ గారు ప్రొడ్యూసర్గా ఆయన డైరెక్షన్ చేశాడు. సో ఈ 2017లో దాదాపు 20 సినిమాలు పైగా సూపర్ హిట్లు ఉన్నాయి, చిన్న సినిమాలు ఎక్కువ సూపర్ హిట్లు ఉన్నాయి. డెఫినెట్గా 2017 ఆ చిన్న సినిమాలు అన్ని సూపర్ హిట్లని క్రాస్ అయ్యి ఈ మేడ మీద అబ్బాయి చాలా పెద్ద హిట్ అవ్వాలి. అంటే బొప్పన్ చంద్రశేఖర్ గారు ప్రొడ్యూసర్గా పాపం ఎప్పుడు నవ్వుతూ ఎన్ని టెన్షన్లు ఉండా ఏముండా ఆయన ఓన్ రిలీజ్ చేసుకున్నా కూడా ఎప్పుడు నవ్వుతూ అదే ఇదిలో ఉంటాడు. అలాంటి నిర్మాత డెఫినెట్గా ఇండస్ట్రీకి అవసరం. నేను నిర్మాతగా చెప్తున్నాను, నేను ఆయనలాగా నవ్వుతూ ప్రశాంతంగా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి నిర్మాత ఇండస్ట్రీకి దొరికాడు, డెఫినెట్గా కాపాడుకుందాం. మీడియా కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా ఈ సినిమా కోఆపరేట్ చేసి ప్రేక్షకుల పరంగా కూడా పెద్ద హిట్ చేస్తూ ఆయనకి బ్రహ్మాండంగా డబ్బులు రాగలిగితే ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగలుగుతాడు. ఇలాంటి అద్భుతమైన ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలి. ఇక డైరెక్టర్ ఆల్రెడీ అక్కడ మలయాళంలో పెద్ద సూపర్ హిట్ ప్రజిత్ గారు, ఆల్రెడీ అక్కడ కంటే కూడా తెలుగులో ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక చూసాం షాన్ రెహమాన్, చక్కగా లిరిక్స్ అన్నీ కూడా పాడుకోగలిగేటట్టుగా ఉండే. ఈ మధ్య మ్యూజిక్లు చూస్తూ ఉంటే ఏదో దడదడ సౌండ్లు తప్పితే మనం పాడుకోగలిగేటట్టు ఉండేది కాదు. ఈ సాంగ్స్ చాలా బాగున్నాయి. సో ఇలాంటి అద్భుతమైన సినిమాని డెఫినెట్గా అందరూ ఆదరించి పెద్ద హిట్ చేయాలి. అలాగే ఇది ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ లాగా కనబడుతుంది, నరేష్ గారికి ఒక బ్రేక్ లాగా కూడా కనబడుతుంది. సో డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవ్వాలి. దీని సూపర్ హిట్ అవ్వడానికి మీడియా పరంగా అందరూ కోఆపరేట్ చేసి ఒక గొప్ప హిట్ సినిమాని ఒక మంచి ప్రొడ్యూసర్ని కాపాడుకుంటూ ఒక న్యాచురల్ హీరోని ఇచ్చేసుకుంటూ అందరూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి స్టేజ్ మీద కొంచెం వర్క్ ఉంది కాబట్టి నేను కిందకు వచ్చి గ్రౌండ్ వర్క్ చేస్తాను. నాకు ఆ మైకే ఉండండి, కింద గ్రౌండ్ దగ్గర మన వాళ్ళతో చాలామంది పని ఉంది. మీకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసారా? బాగా ఎంజాయ్ చేశారా? ఆ హీరో ఇక్కడ ఉన్నాడని తెలుసా మీకు? ఆయనతో మాట్లాడదాం ఒకసారి. మన సందీప్ కిషన్ అన్న ఇక్కడే ఉన్నాడు. అన్న, ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉంటే బాగుండదు అనుకుంటున్నారు మాకు చెప్పాలి. అంటే అపార్ట్మెంట్స్లో ఈ మధ్యన చాలా, ఒక అపార్ట్మెంట్ కింద చాలా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అపార్ట్మెంట్కి ఒక హీరోయిన్ చెప్పిన ఎక్కువ మందిని పెట్టలేమా? ఒక్కళ్ళనే పెట్టాలంటే పైకి కనపడ్డ కానీ. అంటే మా అందరిలో సింగిల్ బాయ్స్ చాలా తక్కువ మంది మిగిలేవండి. మాకు ఒక్క హీరోయిన్ పేరు కావాలండి, ఒక్క హీరోయిన్ పేరు. మేడ మీద అబ్బాయి మీరైతే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు? మీకే ఆప్షన్స్. మీరు ఎవరన్నా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి. సమంతకి పెళ్ళి అయిపోతుందండి, ఇంకెవరన్నా పేరు చెప్పండి, కొత్త పేర్లు చెప్పండి. సమంత మేడ కింద ఉంటే పైన నాగ చైతన్య ఉంటారు, ఇంకెవరు ఉండరు ప్లీజ్. సాయి పల్లవి ఏంటండి లేడీస్ ప్లీజ్. సాయి పల్లవి, సాయి పల్లవి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందాల రాక్షసి చూసారా? మామూలుగా మనం ఎవరైనా ఏదైనా చెప్పులు లేకుండా బయటికి రాము, కానీ ఈయన మాత్రం గడ్డం లేకుండా బయటికి రాడు. మన నవీన్ చంద్ర గారు ఇక్కడ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, సేమ్ క్వశ్చన్ అడిగితే బాగోదు కాబట్టి ఇంకోటి అడుగుతాను. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారా, చదివి పాస్ అయ్యారా? స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారు. స్లిప్పులు, ఆహా, ఎంత జెన్యున్గా చెప్పాడండి. స్లిప్పులు పెట్టే పాస్ అయ్యాడంట సారు. సార్ ఇప్పుడు రెండోదానికి కూడా చెప్పండి, మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని కోరుకుంటారు? నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి, ఇంకా మీ మనసులో నుంచి పోలా? పోలే, మిథున అంక. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారు?
ఆయన గడ్డం ఎందుకు పెంచాడు? ఆయన ఇష్టమే, పెంచుకుంటాడు మనకెందుకయ్యి? ఆయన పెంచుకుంటే మనం అడగాల? పోని అడుగుతాం, చెప్తాడు. చెప్పడా సార్? చెప్పండి సార్, మీరు గడ్డం ఎందుకు పెంచారు? అంటే బేసిక్లీ నాకు గడ్డం అంత ఈజీగా ఏం పెరగదు, సో ఇది 4 నెలల కష్టార్జితం. నాలుగేళ్ళు అయితే ఒక మంచి తపస్సు చేసుకోవచ్చు కదా అనుకున్నా నేను. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పండి, ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు? మేడ కింద హీరోయిన్ నాకు అర్థం కాదు, కాన్సెప్ట్ ఏంటి అర్థం? కంపతీసి మీరు మేడ కింద హీరో ఉండాలని కోరుకుంటారా ఏంటి? లేదు, బట్ నా ఫేవరెట్ హీరోయిన్ భూమికా చావ్లా ఉండాలని కోరుకుంటాను. భూమికా చావ్లా? ఓ, మీరు కొంచెం అలానే ఆలోచించారు. ఇక్కడ ఇంకా ఎవరున్నారంటే, వెరైటీగా ఒక డైరెక్టర్ని కూడా అడుగుదాం. ఏం పోయింది మంద? ఏం పోయింది? అందరినీ హీరోలను అడిగితే బాగోదు కదా. భీమినేని శ్రీనివాసరావు గారు తెలుసుగా, పవన్ కళ్యాణ్తో సుస్వాగతం చూసారా? సుడిగాడు చూశారుగా అల్లరి నరేష్ గారితో. ఆయన అడుగుదాం సార్, మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఎగ్జామ్స్ అసలు ఇంతకు మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంటా లేకపోతే ఫ్రంటేనా మీది? డౌట్. ఎందుకు బ్యాక్ బెంచ్నా? అది కానీ ఇక్కడేంటి సార్ ముందు కూర్చున్నారు? కాదు, అక్కడ బ్యాక్ బెంచ్ కాబట్టి ఇక్కడ ముందు. అది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? బ్యాక్ బెంచ్లో ఉంటే లైఫ్లో ముందు ఉంటాం, దాన్ని గుర్తుపెట్టుకోండి. అది సార్, ఒకవేళ నేను అది అడగట్లేదు, మీరు మేడం మీద అబ్బాయి అయితే కింద హీరోయిన్ ఎవరైనా నేను అడగను, ఎందుకంటే మీరు డైరెక్టర్ కాబట్టి అందరు హీరోయిన్లు మీ దగ్గరికి వస్తారు తప్పలేదు. ఎందుకంటే మీరు చెప్తే ఏ హీరోయిన్ అయినా యాక్ట్ చేయడానికి వస్తుంది కదా. కాబట్టి సార్, మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు మీ ఇంటి మేడ మీద నుంచి ఎవరైనా ఒక అమ్మాయికి సైట్ కొట్టడం ఏమైనా జరిగిందా బ్యాచులర్గా ఉన్నప్పుడు? న్యాచురల్ విషయాలు అవన్నీ అందరి లైఫ్లోనూ జరిగేవి, అలా చెయ్యకపోతే ఏదో తేడా ఉన్నట్లేక. చిన్న ఇన్సిడెంట్ ఏదైనా మాతో, మీకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకోగలరా? 25 క్రితం జరిగిన విషయాలు ఎలా చెప్పారంటే, ఓ 1000 ఉన్నాయి ఎన్న అలా చెప్పారు సారు. ఇంకా ఇక్కడ నేను అడుగుతాను, అవసరం శ్రీనివాస్ గారిని అడగాలని. రండి, ఆయన గత 10 రోజులుగా నేను అడుగుతాను. మైక్ ఇవ్వండి, మీరు మైక్ ఇవ్వండి. రెడీ, అవసరం శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మీ పేరులోనే అవసరాలు ఉన్నాయి కాబట్టి మీ అవసరం ఏంటి? ఇప్పుడు మేడం మీదకి ఎక్కాక ఏం చూస్తారు? ఏమేమి విజిట్స్? అక్కడి నుంచి వచ్చింది బాబు, బాగా బిజీ. పైనుంచి ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది కదా. నేను నన్ను అందరూ మొన్న ఎప్పుడో మౌంటైన్ మీదకి వెళ్తుంటే ఇక్కడ అందరికి ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుందని అనేవారు. నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుందండి, డోంట్ వరీ అని చెప్తుండేవాడి. సో నాకు మేడ మీద ఎక్కర్లేదు, కింద నుంచి వ్యూ బాగుంటుంది. మీరు ఎక్కితే ఏం చేస్తారు? వ్యూ బాగుంటుంది మీరు ఎక్కితే. ఆయన కింద ఉన్నా, ఇదిగో ఆయన కింద ఉన్నా కూడా మేడ మీద ఉన్నట్టే ఉంటుంది. అవును, అది కరెక్టే, ఆయన హైట్కి కరెక్టేనండి, హైట్ కరెక్టే. అదో మేడ మీద ఎక్కితే ఏం చూస్తారు జనరల్లీ? అదే బట్టలు ఆరిపోయేవా లేకపోతే ఒడియాలు ఎండేవా లేవా ఇలాంటివన్నీ? మన మేడం మీద బట్టలు కాదు, పక్కింటి మేడం మీద బట్టలు. అచ్చా, థ్యాంక్ యూ దమాచ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. ఇవాళ థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇంకెవరైనా ఉన్నారా అడగాల్సిన వాళ్ళు? లేదు, ఇప్పుడు ఏం లేదు. ప్రస్తుతానికి రిలాక్స్ అయ్యి అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మీకోసం అని ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇప్పుడు రాబోతోంది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీరు అందరూ సెల్ ఫోన్స్ ఫ్లాషెస్తో కనుక ఫోటోగ్రాఫ్స్ తీయకూడదని మాకు మనవి. సో మీ అందరినీ మనవి చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ యూవీ డాన్స్ ప్రోగ్రామ్. ఈ యూవీ డాన్స్ ప్రోగ్రామ్ అప్పుడు ప్లీజ్ కైండ్లీ డోంట్ పుట్ ఆన్ ఫ్లాష్ అండ్ టేక్ పిక్చర్స్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ యూవీ డాన్స్. Five, 4, 3, 2, 1. పగలంతా పడుకునే ఉంటాడు, సాయంత్రం కిందకు వస్తాడు, తింటాడు, మళ్ళీ మేడ మీదకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుంటాడో? 24 సబ్జెక్టుల గురించి బస్ స్టాప్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టించి ఊర్లో అందరికి తెలిసేలా నా పరువు తీసావు కదరా. అంటే ఈసారి కూడా పాస్ అవ్వ అన్నమాట. అలాంటి లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారా? మీలాంటి ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నారు. మన వాడికంటే ఎత్తదగాలి. ఏంటి ఇంకానా, ఏ వీధి లైట్లకు బల్బులు పెట్టే ఉద్యోగం ఏమైనా వచ్చిందా? నీ అబ్బా ఎత్తదగటం అంటే నిలువుగా ఎదగటం కాదరా.
చాలు ఏడిలాంటోడు ముళ్ళంతా ఎట్టకారం బాబోయ్ ఎవడంది వీడు కంట్లో నకారం కొట్టి కర్చీఫ్ అందిస్తాడు చేసేదేంటో చెప్పాడు చూసేదేంటో చెప్పాడు డాక్టర్ గారి చెట్టిలాగా అర్థమవ్వడు ఇప్పుడు ద బిగ్ ఈవెంట్ బిగ్ సిడీ లాంచ్. మరి ఈ బిగ్ సిడీ లాంచ్కి మీరందరూ ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నారు. స్పెషల్ గెస్ట్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో పాటు ముందుగా నేను కాస్ట్ అండ్ క్రూని పిలుద్దాం అనుకుంటున్నానండి. సో లెట్ మీ ఇన్వైట్ ప్రొడ్యూసర్ గారు. ముందుగా ఎప్పుడు నవ్వుతూ ఉండే మా ప్రొడ్యూసర్ గారు చంద్రశేఖర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ డైరెక్టర్ గారు, వి వెల్కమ్ డైరెక్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్రజిత్ సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్యామ్ రెహమాన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్. హీరోయిన్ గారిని మీరు పిలిచే అవకాశం ఇస్తున్నాను తెలుసా. హీరోయిన్ నిఖిల విమల గారు తెలుగు చాలా బాగా మాట్లాడతారు అండి. బ్యూటిఫుల్ నిఖిల, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్. అల్లరి నరేష్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అలాగే ఈ సినిమా క్రూ మెంబర్స్ అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇందాటి నుంచి మనం నోట్లోన వేలు పెడితేనే సాంగ్ వింటున్నాం కదా,
ఆ పాట రాయడానికి పేపర్ మీద వేలు పెట్టింది ఎవరు? భాస్కర్ బట్ల గారు. రండి సార్. అవసరాలు శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద స్టేజ్. భువనచందర్ గారు లిరిక్స్ రాశారండి, అలాగే విజయ్ కుమార్ గారు లిరిక్ రైటర్, ఆయన కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. దేవి ప్రసాద్ గారు డైరెక్టర్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. డైరెక్టర్ వీరభద్రం చౌదరి గారు, మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. రండి సార్. డైరెక్టర్ మను గారు, మన ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారు. డైరెక్టర్ గారు వీరభద్రం గారు, సత్యం రాజేష్ అన్న రావాలి పైకి. శివారెడ్డి గారు రావాలి. మన భాను గారు నోట్లోన వేలు పెడితే పెట్టడం కాదు, దానికి కొరియోగ్రాఫర్ ఉన్నారు. శివారెడ్డి గారు వెల్కమ్. సూర్యన్న, సూర్యన్న రావాలి. నవీన్ చంద్రన్న రావాలి. సందీప్ కిషన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నిఖిల్ గారు, వి వెల్కమ్ సర్. భీమినేని శ్రీనివాసరావు గారు, అమ్మిరాజు గారు పైకి రావాలి. ప్రసన్న కుమార్ గారు, తిమ్మర గారు కూచిపట్ల గారు అండి. వివేక్ కూచిపట్ల గారు స్వాగతం అండి. భూపాల్ గారు, భూపాల్ గారు వెల్కమ్. రమణారెడ్డి అన్న రావాలి. బీహెచ్ఎల్ ప్రసాద్ గారు ప్లీజ్ కమ్ సార్. చిర్రావూర్ విజయ్ కుమార్ గారు. ఇప్పుడు బిగ్ సిడీని నిఖిల్ గారు అండ్ సందీప్ కిషన్ గారు ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తారండి. ఐ రిక్వెస్ట్ నిఖిల్ గారిని అండ్ సందీప్ కిషన్ గారిని టు రిలీజ్ ద బిగ్ సిడీ. అలాగే ఈ సినిమాకి మాకు వెన్నంటూ ఉండి డైరెక్టర్ గారు ప్రజిత్ గారు మలయాళి అయితే ఆయనకు చాలా భాష కొన్నితో తెలియకపోతే బాగా రైట్ ఫ్రమ్ నాకు కానివ్వండి లేకపోతే మా యూనిట్ మేడం మీద అబ్బాయికి బ్యాక్ బోన్గా ఉన్న సీతారామరాజు గారిని, డైరెక్టర్ సీతారామరాజు గారిని కూడా మేడం స్టేజ్ మీదకి. E3 మ్యూజిక్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేశారు. సో మణిధర్ గారు సీడీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎంఎస్ కుమార్ గారు పైకి రావాలి సార్. ఎంఎస్ కుమార్ గారు స్వాగతం అండి. సీతారామరాజు గారు మీరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వాల్యూమ్
అబ్బా స్టేజ్ అంతా ఎంత చక్కగా నిండుగా ఉందో తెలుసా, ఒక్కసారి మీ హర్షజ్వాలల ద్వారా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆల్ ద బెస్ట్ టు మేడం మీద అబ్బాయి, గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్. I request Sandeep Kishan garni to give best wishes to the entire team. Andariki namaskaram andi, thank you andi, arakapothe kondu bayapade varni. Innallo maaku Naresh anna recently ga Naresh anna nanna ayyadu, so maa మేమందరూ ఫ్రెండ్స్కి చాలా రోజులుగా కూడా ఇది మాకు ఏదో చిన్న ఒక అల్యూమినై మీట్లా ఉంది. అంటే ముందు ఒక సంవత్సరం ముందు వరకు ఆడియో లాంచ్లు ఉండేవి, ఆడియో లాంచ్లు అంటే అందరూ ఎప్పుడూ లిస్ట్ కలిసి కల్పించేవాళ్ళం. ఈ మధ్యన ఆడియో లాంచ్లు తీసి రిలీజ్ ఫంక్షన్ అంటున్నారు, దానికి మేము ఎవరూ రావడం కుదరలే. సో థ్యాంక్ యూ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్, మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరూ ఇక్కడ ఉండడానికి కుదిరింది. అండ్ చాలా సింపుల్గా తొందరగా చెప్పేస్తాను, లేట్ అయిపోయింది కాబట్టి. అల్లరి నరేష్ అనేది ఒక బ్రాండ్ అండి. ఐ థింక్ చాలా తర్వాత మళ్ళీ అన్న కాదు ఆ బ్రాండ్ నుంచి బయటకు వచ్చి ఉట్టి నరేష్గా సినిమా చేద్దాం చేసింది మేడం మీద అబ్బాయి. మేము ఆడుకున్న ప్రతిసారి ఇందాక నాని చెప్పినట్టు, సో తను కొత్త ప్రయత్నం చేసిన ప్రతిసారి విజయాన్ని అందుకున్నాడు. సో ఈ సినిమాతో కూడా తను విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. అండ్ మలయాళంలో నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం, ఓర్ వడకన్ సెల్ఫీ. సో డైరెక్టర్ ప్రజిత్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రమార్ గారికి అండ్ హీరోయిన్కి విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అరుదైన సినిమాలతో మా అందరినీ రంజింపజేసే నిఖిల్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రాకింగ్ ఉంది ఫంక్షన్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ పాజిటివిటీతో ఉంది. నాకు తెలిసి నరేష్ బాయ్ సినిమాలు ఎప్పుడూ చాలా పాజిటివిటీతో నిండి ఉంటాయి, హ్యాపీగా హ్యూమరస్గా ఫ్యామిలీతో చూసే సినిమాలు తీస్తారు అతను. వెల్, ఈ మధ్య మనం అందరం ఒక చాలా హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, దట్ ఇస్ న్యూ ఏజ్ సినిమా. మనం అందరం ఏంటంటే కొత్తదనం కోరుకుంటున్నాం, కొత్త సినిమాలు చూద్దాం అని కోరుకుంటున్నాం, అండ్ నేను ఒక న్యూ జాన్రా ఆఫ్ ఫిల్మ్ చూద్దాం అనుకుంటున్నాం. నేను ధైర్యంగా బోల్డ్గా హ్యాపీగా చెప్పగలుగుతాను దట్ మేడం మీద అబ్బాయి ఈజ్ అ న్యూ జనరేషన్ ఫిలిం, చాలా కొత్తగా ఉండబోతుంది సినిమా, అండ్ ఇట్స్ గోన్ బి అ న్యూ ఏజ్ ఫిలిం. నాకు తెలుసు నరేష్ బాయ్ చాలా ఓల్డ్ ఏజ్ నుంచి నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తాను, బట్ హీఈస్ రియలీ నీడ్ బి కాంప్లిమెంటెడ్, ఎందుకంటే తన కొన్ని సినిమాలు లైక్ ప్రాణం కానీ, లైక్ ఈవెన్ లైక్ జూనియర్స్, ఆల్ దీస్ ఫిలిమ్స్ దేవ్ బీన్ అహెడ్ ఆఫ్ దర్ టైమ్స్. బట్ ఈ సినిమా మేడ మీద అబ్బాయి తప్పకుండా సక్సెస్ కొట్టబోతుంది. నాకు కథ లైట్గా తెలుసు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు కొత్తదనంతో పాటు ఒక మంచి కాన్సెప్ట్తో వస్తుంది సినిమా. సో ఐ విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్. అండ్ ట్రైలర్ టీజర్ సూపర్గా ఉన్నాయి, పోస్టర్ సూపర్గా ఉంది. నాకు తెలుసు మేడ మీద అబ్బాయి సినిమా ఎన్నిటికన్నా చాలా బాగుంటుంది. సో ఈ 8th రోజు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. నేను ఇదేదో నా సినిమాలు ప్రమోట్ చేసుకుంటాను, బికాజ్ ఎస్ నరేష్ బాయ్ సినిమా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అవర్ ఫిల్మ్స్. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ ఫ్రెండ్స్లో హీస్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెల్ అండ్ విష్ మేడం మీద అబ్బాయి అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ దిస్ సైడ్. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నవీన్ చంద్ర గారు. అందరికీ నమస్కారం. మేడం మీద అబ్బాయి, నరేష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. యా, కామెడీ ఈజ్ అట్ ఇస్ బెస్ట్. కామెడీ అంటే ఆయన ఇరగదీస్తాడు, బట్ అంతకంటే ఎక్కువ ఇంటెన్స్ క్యారెక్టర్స్ నరేష్ చాలా బాగా. గాలి సీన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఇన్ ఫ్యూచర్ నాకు అలాంటి క్యారెక్టర్స్ దొరికితే చేయాలనుకుంటున్నాను, బట్ అదృష్టం కొద్దీ ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ ఇందాక విరుప గారు చెప్పారు, విమలా షీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం, షీ హాస్ స్టోలెన్ ద షో, అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిందని చెప్పింది. అండ్ ప్రజిత్ గారు, చంద్రశేఖర్ గారు, ద హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్, అండ్ ఖచ్చితంగా మేడం మీద ఎక్కి సినిమాని చూస్తారు అందరు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ భాస్కర్ భట్ల గారు. అందరికీ నమస్తే అండి. నరేష్ గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం, చాలా సినిమాలు వర్క్ చేశాను. ఇందులో కూడా హీరో క్యారెక్టరైజేషన్ తెలిపే సాంగ్ నోట్లో వేలు పెడితే సాంగ్ రాశాను. దీనికి విచిత్రంగా 3 పలవులు వేస్తే 3 పలవులు రికార్డ్ చేయడం జరిగింది. నేను ఆప్షన్స్లో రాశాను,
చాలా చిన్న పాట సరిపోదు, ఎక్కువ లెంగ్త్ లేదు. సో మూడు పలవలు వస్తాడు, మూడు పలవలు ఏది నచ్చితే అది పెట్టుకోండి అని చెప్పాడు డైరెక్టర్ గారికి. సో వాళ్ళకి మూడు నచ్చి మూడు పెట్టుకున్నారు. సో ఇందులో నాకు నచ్చింది, చేసేదేంటో చెప్పాడు, చూసేదేంటో చెప్పాడు, డాక్టర్ గారి చీటీలాగా అర్థం అవ్వాడు. అది నచ్చింది నాకు ఎక్స్ప్రెషను. సో ఇంకోటి ఈ డైరెక్టర్ ప్రజిత్ గారికి, అలాగే షాన్ రెహమాన్ సంగీత దర్శకులు ఇద్దరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి షూన్ ఇచ్చారు ఆయన, అంత మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఈయన. దీంతోపాటుగా చందు గారి గురించి చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలా పాటలు లిరిక్ రైటర్స్ లేకుండానే రికార్డ్ అవుతుంటాయి. ఈ సినిమా అంత భారీ బడ్జెట్, అంత పెద్ద సినిమా కాదు, ఇది ఒక మంచి క్యూట్ బడ్జెట్లో చేస్తున్న సినిమా. అయినా కూడా వాళ్ళు ప్రతి పాటకి లిరిక్ రైటర్కి ఫ్లైట్ వేసి, కొచ్చిన్ అయితే కొచ్చిన్, చెన్నై అయితే చెన్నై పంపించి పాట బాగా రావాలి. ఎందుకంటే సంగీత దర్శకుడు ఆల్రెడీ పరభాష సంగీత దర్శకుడు కాబట్టి ఆయనకు తెలుగు మీద కమాండ్ ఉండదు కాబట్టి మీరుంటే బాగుంటుందని ప్రతి లిరిక్ రైటర్ని నాకు తెలిసి చెన్నై కొచ్చిన్ రికార్డింగ్లకు పంపించిన చందు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అలా జరిగినప్పుడు రైటర్ అక్కడ ఉన్నప్పుడే ఒక్కోసారి సింగర్స్కి నోరు తిరగనప్పుడు కానీ, ఇంకొక అర్థం ఏదైనా మార్చాలన్నప్పుడు కానీ అక్కడ రచయిత ఉంటేనే ఆ పని జరుగుతుంది. సో అలాంటి సంస్కృతి సాంప్రదాయం మళ్ళీ ఈ సినిమా నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అల్లరి నరేష్ గారికి ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కదా అస్తు, తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భువన్ చంద్ర గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇది ఒక కొత్త తరం కోరుకునేటటువంటి సినిమా. పాత తరానికి మరి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్యలు వేరు, ఆ పరిస్థితులు వేరు, అప్పటి అవసరాలు వేరు, అప్పుడు పడినటువంటి కష్టాలు వేరు. ఈ రోజున న్యాయంగా చెప్పినట్లయితే ఆ తరానికంటే ఈ తరంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, పరిష్కార మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి. అటువంటి ఒక చక్కని సమస్యను తీసుకుని యువత తమని తాము అందులో చూసుకునేటంత అద్భుతంగా మలయాళం సినిమా తీశారు ప్రజిత్. దాన్ని మలయాళం పిక్చర్ చూసినప్పుడు ఎవరు దీనికి యాప్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా అందరం ఒకటే పేరు చెప్తాం, అల్లరి నరేష్ అని. నరేష్ పేరు చెప్పేటప్పుడు నాకు కొంచెం మనసులో బాధగా ఉంది, ఎందుకంటే నాకు ఈవీవి సత్యనారాయణ గారు జ్ఞాపకం వస్తున్నారు. జంజ్యాల గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ హాస్య పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు, ఎవరు చక్కగా నడుపుతారు అంటే ఈవీవి గారు ఆలవకగా దాన్ని అధిష్ఠించారు. ఎంత పెద్ద హీరోతో సినిమాలు తీసినా కానీ హాస్యానికి ఎప్పుడూ పెద్ద పీట వేశారు. తర్వాత నరేషన్ నేను చూసింది చాలా చిన్నపిల్లవాడిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఆ బిడ్డ ఇంత ఎత్తున ఎదిగి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు, అతి తక్కువ కాలంలోనే 50 సినిమాలు దాటి 100వ సినిమా వేపుకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు. చందు 28 సంవత్సరాల క్రితం నాకు తెలుసు, విజయవాడలో మా పరిచయం. ఎప్పుడు వచ్చి మాట్లాడినా ఒకటే అనేవాడు, సినిమా తీయాలి గురుగారు, సినిమా తీయాలి. నా చిన్నప్పుడు వాల్ పోస్టర్లో శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర అంటే వాటి పక్కన నేను పేరు రాసుకునేవాడిని 4వ తరగతి 5వ తరగతిలో. అల్టిమేట్గా నేను సినిమా రచయితనయ్యాను. అలాగే మా చందు అద్భుతమైనటువంటి సినిమా నిర్మాతగా మారారు. ఎందుకు ఈ అద్భుతమైన అనే పదాన్ని వాడాల్సి వచ్చిందంటే, ట్యూన్లు ఎట్లా వస్తాయంటే ఈమెయిల్లో ట్యూన్ వస్తుంది, రాసేసి ఈమెయిల్లో పంపించడం, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూర్చుంటారు, ఎక్కడో కూర్చుంటారు. అలా జరిగేటటువంటి సమయంలో పర్సనల్గా మీరు వెళ్ళాలి, ట్యూన్ పంపించి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మమ్మల్ని కూర్చోపెట్టి స్టూడియోలో రికార్డ్ చేయించినటువంటి చక్కని ప్రొడ్యూసరు. అనేకానేక విజయాల్ని పొంది అత్యుత్తమమైనటువంటి ప్రొడ్యూసర్గా మా చందు వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ మెలోడీకి ప్రాణమిస్తాడు. ఆ పిల్లవాడు ఆ ఏఆర్ రెహమాన్ అంత పెద్దవాడు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అవసరాలు శ్రీనివాస్ గారు, మిగతా సభ్యులందరూ, ఇందులో పనిచేసినటువంటి అందరు టెక్నీషియన్స్ అందరూ చాలా గొప్ప విజయాల్ని సాధించాలని ఈ మేడ మీద అబ్బాయి 100 రోజుల పండుగ, ఎందుకంటే 100 రోజుల పండుగలు ఇప్పుడు ఎక్కువగా జరగట్లేదు, కానీ ఈ పిక్చర్ 100 రోజులు ఆడాలని, మేమందరం షీల్డ్లు తీసుకోవాలని, పిక్చర్ దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వేదిక మీద ఉన్న వారికి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం అండి. మా హీరో గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, వేదిక మన పెద్దలందరికీ కూడా. అల్లర్ నరేష్ గారు, ఫస్ట్ సినిమా అల్లర్లో నేను రాయవలసింది కుదరలేదు. తర్వాత పెళ్లిగాన్ ప్రసాద్లో రాశాను పాట కేకా కేక అని. ఈ సినిమా డెఫినెట్లీ మంచి హిట్ అవుతుంది. ఇందులో మాకు ఇంకో ఎనర్జీ ఏంటంటే గ్యాంగ్ లీడరు రౌడీ అల్లుడు చాలా పెద్ద పెద్ద హిట్లు పెద్ద పెద్ద సినిమాల్లో రాసి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉండే రైటర్లందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మా గురువుగారు భోనచంద్ర గారు ఇందులో 2 అద్భుతమైన పాటలు రాశారు. అలాగే మా భాస్కర్ భట్ల గారు, శ్రీమణి గారు కూడా మంచి పాటలు 2 రాశారు. ఈ సినిమా షాన్ రెహమాన్ గారు మ్యూజిక్ అద్భుతంగా చేశారు. ఇంతకుముందు కెవుకేక ఎంత బాగైతే తీశారో దానికి ఇంకా 100 రెట్లు. ఓన్లీ కామెడీయే కాకుండా ఫ్యామిలీకి, యూత్కి కావాల్సినటువంటి హార్ట్ టచింగ్ కొన్ని సీన్స్ పెట్టి కూడా అద్భుతంగా మా చంద్రశేఖర్ గారు తీశారండి. ఇటువంటి మంచి సినిమాలో నాకు ఒక పాట రాసే భాగ్యం కలిగింది, చాలా సంతోషిస్తున్నాను. మీ అందరినీ బాగా అలరించడానికి మేడ మీద అబ్బాయి 8వ తారీఖు వస్తుంది. మీ అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, సూపర్ రూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణయ్యప్ప. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ మన పాపులర్ రిక్వెస్ట్ అల్లరి నరేష్ గారు. అందరికీ నమస్కారం అండి. మేడ మీద అబ్బాయి ఈ సినిమా గురించి చెప్పాలంటే దాదాపు 2012 నుంచి ఈ టైటిల్ నేను రిజిస్టర్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వచ్చాం. సో ముందుగా ఈ టైటిల్ నాకు అప్పుడు చెప్పినందుకు కృష్ణ భగవాన్ గారు ఈ టైటిల్ నాకు సజెస్ట్ చేశారు. సో ఆయనకి చాలా కృతజ్ఞత, సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక నాని చెప్పాడు నరేష్ ఎప్పుడు ఒకటే కామెడీ చేస్తున్నాడు, కొంచెం కొత్తగా చేయను. నాకు తనకి ఎప్పుడు ఎక్కువ డిస్కషన్ ఉంటుందంటే నువ్వు మంచి ఆర్టిస్ట్రా, కొంచెం గమ్యం లాంటి సినిమా చేయాలంటే గమ్యం లాంటి హస్తమట్టు రావండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలాంటివి. సో నేను చెప్తా ఉండేవాడిని తనకి, లేదు బాబాయ్ నాకు ఎక్కువ కామెడీ అని. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక కథ వస్తుంది, ఒక ప్రొడ్యూసర్ నమ్మాలి. సో నన్ను ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ చందు గారు చెప్పారు, సార్ మీరు ఎంతసేపు కామెడీకి స్టిక్ అవుతున్నారండి, కామెడీ కాకుండా మీరు ఇంకో వేరియేషన్, ఇంకొక మంచి యాక్టర్ ఉన్నాడు, సో ఈ సినిమా ద్వారా చూపించాలి, నాకు అలాంటి సినిమా చేయాలని. సో ఆయన కెవ్వు కాక చెప్పినప్పుడు కూడా, లేదు సార్ మనం కామెడీకి వెళ్దామని నేనే చెప్పాను. మళ్ళీ అదే మాటతోటి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఈ సినిమా తీసుకురావడం జరిగిందండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి లేటుగా వస్తుంటాయి, కానీ వచ్చిన సార్ డెఫినెట్ గన్ షాట్ కొడతాం. ఈసారి చాలామంది నుంచి అంటే చాలామంది నా ఫ్యాన్స్ కానివ్వండి, నా వెల్ విషర్స్ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఒకటి చెప్తున్నారు, కొంచెం కొత్తగా కొంచెం ట్రాక్ మార్చని. సో ఈ సినిమాతో ట్రాక్ మార్చాను. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఒక డిఫరెంట్ కథలు నా దగ్గరకు వస్తాయి, ఎందుకంటే రైటర్స్ నా దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని కథలే కొన్ని ఫ్రేమ్ పెట్టుకుని వస్తున్నారు. సో అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీస్ ఈ సినిమా తర్వాత వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఒరిజినల్గా ప్రజిత్ గారు డైరెక్ట్ చేశారు అక్కడ. సో ఆయనే మళ్ళీ తెలుగు కూడా చేయడం జరిగింది. సో ఆయనకి ఏంటంటే ఒక డైరెక్టర్కి ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయింది, అదే సినిమా మళ్ళీ అదే సినిమా ఇంకొక భాషలో తీస్తున్నా ఉంటే దానికంటే మించి విజయం సాధించాలని ఆయన కొంచెం భాష రాకపోయినా బాగా కష్టపడి ప్రతి డైలాగ్ ఏంటి మీనింగ్ ఏంటి, ఆయన మలయాళం రాసుకుని మాకు తెలుగులో ఇది కరెక్ట్గా ఉందా, ప్రతి అక్షరం కూడా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన. అండ్ అలాగే నిఖిల్ అవిమల్ ఈ సినిమాలో ఒక అంటే ఆల్రెడీ తన తమిళ సినిమాలు చేసింది, మలయాళం సినిమా చేసింది, ఒక ఫైనెస్ట్ యాక్ట్రెస్ మళ్ళీ టాలీవుడ్కి రాకపోతుంది. అండ్ మంచి యాక్ట్రెస్ అండి, తనకి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను టాలీవుడ్లో. అండ్ అవసరాల గురించి శ్రీనివాస్ గురించి నేనేం చెప్పాలి, సో నన్ను ఎక్కువ తలెత్తుకుని ఇలా చేసిన మనిషి అతను. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ అండి. దిస్ ఇస్ అంటే దిస్ జర్నీ అంటే ఇప్పుడు మాకు సరదాగా కాసేపుతో స్టార్ట్ అయ్యి బందిపోటు ఇప్పుడు 3వ సినిమా. ఇట్స్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండి. తనతో కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్
మేడమ్ అదబ్బా అందరూ బాగా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా సీతారామరాజు గారు ఈ సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ డే నుంచి ప్రతి దాంట్లో అంటే నాకు కానివ్వండి, మా ప్రొడక్షన్ టీమ్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్కి కానివ్వండి, షెడ్యూల్ వేసి ఆర్టిస్టులుగా అందరినీ ఆయన ఒక మాట మీద మొత్తం అన్నీ చూసుకున్నారు ఆయన. సో ఈ సినిమాకి మేము చాలా రుణపడి ఉన్నామంటే ఎక్కువ ఎస్పెషల్లీ సీతారామరాజు గారికి. అండ్ హైపర్ అది అందరికీ తెలుసు, ఈ సినిమాతో తను ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అంటే ఒక కమెడియన్గా మీ ముందు పరిచయం అవ్వబోతున్నాడు. ఇంకొకటి తెలియంది ఏంటంటే ఈ సినిమాలోకి తను కూడా ఒక వన్ ఆఫ్ ద రైటర్, ఆయన డైలాగులు ఆయన ఎక్కువ రాసుకున్నాడు. అందుకని చూస్తే నా మీద కూడా సెటర్ లేచేస్తుంటాడు. సో బట్ ఇట్స్ అంటే తను ఒక మంచి యాక్టర్ కాకుండా ఒక మంచి రైటర్ కూడానండి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి తెలుగులో అని కోరుకుంటున్నాను. అలాగే భువనచంద్ర గారు, భాస్కర్ భట్ల గారు, అందరూ లిరిసిస్టు మా షాన్ రెహమాన్ గారు, ఆయన రాలేకపోయారు. సో అందరికీ సభాముఖంగా పెద్ద చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు చాలా పాజిటివ్గా పనిచేశారు. అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఈ సినిమా గురించి డెఫినెట్గా 8వ తారీఖు వస్తుంది, 8వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. సో రిజల్ట్ డెఫినెట్గా పాజిటివ్, అంటే మీ అంతా పాజిటివ్గా ఉన్నాం. సో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నాను అని మాత్రం నేను గ్యారంటీకి చెప్తాను. అండ్ మా హీరోయిన్కి అలాగే మా డైరెక్టర్ గారికి అందరికీ ఇంకా చాలామంది ప్రేక్షకులకి అడ్వాన్స్ ఓనం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ వెరీ మచ్ అండి. అండ్ వెరీ బ్యూటిఫుల్ నిఖిల విమల్, ఇట్స్ వండర్ఫుల్ టు హ్యావ్ యూ హియర్. అండ్ హీరోయిన్ గారు తెలుగు నేర్చుకున్నారా కొంచెం? తెలుగు నేర్చుకున్నారా కొంచెం? చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడండి, మేము అంతా చదువుకున్న బ్యాంక్ ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంటండి, అమ్మాయికి తెలుగు వచ్చు, మీరు మైక్ ఏమన్నా చెప్తా? తెలుగు చాలా బాగా వచ్చండి, ఇప్పుడు మాట్లాడి చూడండి. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు చెప్పు ఒకసారి. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. సంథింగ్ సింపుల్ ప్లీజ్. ఇది మలయాళమే? నో చెప్పండి. పోనీ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడండి, ఎందుకు ఇబ్బంది పడతారు? హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాస్ యూ ఆల్ నో, దిస్ ఇస్ మై డెబ్యూ ఇన్ తెలుగు. I'm very, very glad that my first movie is going to hit theaters from September 8th. I would like to take this opportunity to thank everyone who work with me. First of all, Chandru sir, for being a kindest producer. Thank you so much for supporting me from the beginning. He encouraged me a lot. He support me a lot. Thank you so much for trusting me so much. Next, I would like to thank Prajitha Etan, the reason for me to do this movie. As you all know, he's a Malayali, so I can communicate with him very easily in the sets. And I'm very much thankful to him because he supported me a lot. We both don't know Telugu, so we together learned the dialogues, we together did the things and all. Thank you so much. Next, I would like to thank my co-stars, Naresh sir. It's very difficult for me to learn Telugu and learn dialogues and express it in a good way. But he, for that, my co-stars would be very patient. He's one of the very patient co-star I work with. Thank you so much for being so patient, so kind. He encouraged me. He taught me many dialogues and all. Thank you so much. And Srini sir and Adi, obviously they people made me laugh. They people supported me a lot. They teased me every day. I don't know Telugu, so tease me in that language. I can't understand that. Thank you so much for being a super co-stars. And I would like to thank our cameraman Kunjuni Chetan. Obviously, I know I'm the only person who is going to pronounce his name clearly here. Thank you so much for being a brother like one, and thank you for showing me very beautiful in the movie Madam Ida Bhai. I would like to thank all my ADs, assistant directors, Raju sir, Mahesh Anna, Jeevan Chetan, everybody,
and all other technicians who supported me. You people are the pillars of Medamida Bai, and you people supported me a lot. Thank you so much for giving me an opportunity. I know this would be my best movie, I think. Thank you so much. Please do watch the movie in theaters, and thank you. Adi, arthamaindi kada? Thank you so much. Avada cheppindi mottham meeku telugulo nenu message pedtanu, meerem feel avakandi. Ippudu okka sari mana director garu ప్రజీత్ గారు ఒకసారి మాట్లాడతారు. మలయాళం డైరెక్టర్, మా అక్కడ ఒరిజినల్ సినిమా ఆయనే తీశాడు, ఇక్కడ తెలుగులో కూడా ఆయనే తీశాడు. అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాడో దానికి మించిన ఎఫర్ట్ ఈ సినిమాకి పెట్టాడండి ప్రజీత్ సారు. ఎక్కడ సారు, యాక్చువల్గా ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎలా ఉండేదంటే, మేము సెట్లో ఉన్నప్పుడు నేను ఏదైనా ఒక డైలాగ్ యాడ్ చేసి సార్కి మొత్తం వెళ్ళి చెప్పేవాడిని, సార్ ఇది సార్ డైలాగ్ అది ఇది అని చెప్పేవాడిని. ఓకే ఓకే అనేవాడు. అన్న ఓకే అంటే అన్న చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళేవాడిని. ఈలోపు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఈ డైలాగ్ వద్దన్నారండి. అదేంటి ఆయన ఓకే అన్నాడు కదా, ఆయనకి మీరు చెప్పింది అర్థం కాలేదండి. ఇందాక నేను ఇందాక ఇప్పుడుదా నేను చెప్పిందంతా అలా అనిపించి, అలా లాంగ్వేజ్ ప్రాబ్లం చిన్న చిన్నగా ఉండేది. ఇప్పుడు సార్ మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారము. మీద మీద అబ్బాయి సినిమా నా మొదటి తెలుగు సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయడు నా అదృష్టం భావిస్తున్నాను. నాకు ఈ అవసరం ఇచ్చిన ప్రొడ్యూసర్ బొప్పన్న చంద్రశేఖర్ గారికి మరియు అల్లారి నరేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అలాగే అవసరాలు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఫస్ట్ టైం అండి మేము కూడా సార్ మాట్లాడిన తెలుగు విన్నాళ్ళకి మేము కూడా. ఇప్పుడు అవసరాలు శ్రీనివాస్ గారు తెలుసుగా, మామూలుగా ఉండదు స్పీచ్. అందరికీ నమస్కారం అండి. హాయ్. లేదు లేదు, ఈ మధ్య అంత బిజీగా లేను. సో ఈ మధ్య మీరు బాగా బిజీగా ఉన్నారు. మంచి సినిమా వచ్చినప్పుడు గ్యారంటీగా చూస్తున్నారు. అండ్ కొన్ని కొన్ని చోట్ల మనకి డైలాగులు కొంతమంది కట్ చేస్తే మీరు డబ్బింగ్ కూడా చెప్తున్నారు. సో మీరు ఇది కూడా మంచి సినిమా అన్న ఒపీనియన్. ఎంతోమంది కష్టపడి తీసాం, కానీ మేము పడిన కష్టం అంతా మీరు సాటిస్ఫై అయినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నుంచి నాకు ఈ ఆడియో ఫంక్షన్ ఎప్పుడైపోతుందని ఉంది, సో దట్ నేను ఈ పాటలు వినాలని కంగారుగా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో లిరిసిస్ట్లకి ఇంత పెద్దపీట వేసి జరిగిన ఆడియో ఫంక్షన్ చాలా అరుదు. అండ్ ఇందులో పాటలు లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి, ముఖ్యంగా వినపడుతున్నాయి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ చిత్రంలో పనిచేసిన అందరికీ, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అండ్ హీరో నరేష్, నిఖిల అండ్ ఆది, ఇంకా మిగతా టీం అందరికి కూడా చాలా సక్సెస్ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అమ్మి తుమ్మి లాంటి అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టర్ గారు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, సో మీ బ్లెస్సింగ్స్ కావాలంటున్నారు. సభకి నమస్కారం అండి. లేట్ అయిపోతుంది, బహుశా అందరికి ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. బట్ యా, ఈ పేరు గురించి యాక్చువల్లీ నరేష్ నాకు కొంతకాలం క్రితం చెప్పడం జరిగింది. నాకు చాలా చాలా నచ్చింది అని కూడా చెప్పాను. అలాంటి అండ్ నాని చెప్పినట్టే నేను కూడా నరేష్ చాలా విభిన్నమైన నటుడు, కొత్త రకమైన పాత్రలు చేయాలని కోరుకున్నవాడిని. మేమిద్దరం కూడా కలిసి పనిచేశాం, జయాపజయాలకు అతీతంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ప్రెషస్ ఫర్ మీ. థ్యాంక్స్ లాట్ నరేష్, దట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఈ ముఖ్యంగా నేను వచ్చినప్పటి నుంచి నాకు ఈ పాటలు, నేను కూడా శ్రీని అన్నట్టే నాకు ముందర సీడి నా చేతికి రాలేదు, శ్రీని డిమాండ్ చేసిన సీడి తెప్పించుకున్నాను. చాలా చాలా బాగున్నాయండి. అండ్ ముఖ్యంగా ఇందాక శ్రీని చెప్పినట్టు అండ్ భాస్కర్ భట్ల గారు కూడా చెప్పినట్టు పాటలు వినబడుతున్నాయి, అర్థమవుతున్నాయి, అది కొంచెం రేరిటీ ఈ రోజుల్లో. సో చాలా అందమైన సాహిత్యాన్ని ఇచ్చిన భాస్కర్ భట్ల గారికి, భువనచంద్ర గారికి, చిరావుల విజయ్ కుమార్ గారికి, శ్రీమణి గారు కూడా ఓ పాట రాసినట్టున్నారు, వాళ్ళందరూ కూడా నా అభినందనలు. అండ్ షాన్ రెహమాన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో ఐ విషయం ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నరేష్ గారికి ఇది కొత్త రకమైన సినిమా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఫర్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ మరీ నా శుభాభినందనలు. ఈ సినిమా అతిపెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ చూసుంటారు, అదే ఫస్ట్లో నేను చెప్పా కదా, టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవడు ఆపలేడు. ఆ డైలాగ్ చెప్పిన టాలెంటెడ్ ఆర్టిస్ట్ మన సత్యం రాజేష్ అన్న మాట్లాడతారు ఇప్పుడు.
హాయ్. ఈ సినిమా గురించి చెప్పే ముందు ప్రతి ఒక్కరు హీరోని పొగుడతారు కదా, సో నా ఒకసారి నరేష్ని తిట్టాలనిపిస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే నరేష్ చాలా టాలెంటెడ్ అండి, చాలా సీరియస్గా తను రియల్ లైఫ్లో చాలా సీరియస్గా చాలా కథ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా చాలా పరిజ్ఞానం ఎక్కువ కథ గురించి. కానీ కామెడీ 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 సినిమాలు చేస్తుంటారు ఆయన, ఎందుకో తెలియదు నాకు. ఆయన చేసిన సినిమాలు చాలా నేను అని చాలా సినిమాలు చాలా సీరియస్గా చేస్తారు. గమ్యం సినిమాకి ఆయనకి బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు కూడా వచ్చింది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవ్వాలి, మా నరేష్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా చందు గారికి బాగా డబ్బులు రావాలి, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అండ్ అలాగే ఇందాక ఒక మాట మర్చిపోయాను, నేను పిలవగానే వచ్చిన డైరెక్టర్ ఇంద్రకంఠ మోహన్ కృష్ణ గారు, అలాగే నా డైరెక్టర్ సో భీమనయన్ గారు, ప్రసన్న గారు, అలాగే మా హీరో నిఖిల్, సందీప్ కిషన్, నాని అండ్ నవీన్ చంద్ర, వీరందరికీ సభాముఖంగా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో తను రాయటమే కాక తను నటించడం కాకుండా తన మాటలు కూడా రాశాడు. ఇప్పుడు అయిపోయి అది మాట్లాడతారు ఆర్టిస్ట్గా యాంకర్గా కాదు. నేను 7 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొత్తగా మాట్లాడేదేం లేదు. యాక్చువల్గా ప్రజిత్ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు, మన కుంజు గారు కెమెరామెన్గా బాగా చేశారు, మ్యూజిక్ షాన్ రెహమాన్ గారు బాగా చేశారు, మేమందరం కూడా బాగా చేసాం. ముఖ్యంగా ఈ సినిమా గురించి అయితే చెప్పుకోవాల్సింది నరేష్ అన్న గురించే. నరేష్ అన్న ఈ సినిమా ప్రాణం పెట్టి చేశాడు, మీ అందరికి చెప్తున్నాను. యాక్చువల్గా కృష్ణానగర్లో మేము ఒక సీన్ తీస్తున్నప్పుడు సినిమా వాళ్ళ గురించి ఒక అతను ఏదో ఒక బ్యాడ్గా మాట్లాడాడు, ఒక మాట ఏదో బ్యాడ్గా అన్నాడు సినిమా వాళ్ళ గురించి. అప్పుడు నరేష్ అన్న బాగా చాలా బాగా కోపం వచ్చింది. అంటే ఒక అమ్మని తిడితే మనం ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ అయ్యాడు ఆ సిచ్యువేషన్లో. సినిమాని అంత ప్రేమిస్తాడు నరేష్ అన్న. ఎప్పుడైనా సెట్లో ఉంటే ఎప్పుడు సినిమా 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 దేని గురించే మాట్లాడతాడు, అన్ని డిపార్ట్మెంట్లు తెలుసు ఆయనకి. సినిమాలో ఎవరు కెమెరామెన్ ఏం చేయాలి, డైరెక్టర్ ఏం చేయాలి, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు, అందరి గురించి ఆలోచిస్తాడు. ఏం మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతాడు, పక్క సినిమా హిట్ అయితే ఆనందిస్తాడు. అలాంటి నరేష్ అన్నకి ఈ సినిమా హిట్ అవ్వాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నరేష్ అన్నకి సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని నేను చెప్తున్నానండి. ఈ సినిమా నరేష్ అన్న కోసం ఆడాలి అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత చక్కగా ఆ స్టేజ్ అంతా నిండి ఎంతో అందంగా ఉంది. సో ఇవాళకి మనం ఇక్కడికి గుడ్ బై చెప్పాలి. మేడం మీద అబ్బాయి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ మమ్మల్ని టీవీలో వీక్షించే ప్రేక్షకులందరికీ, అలాగే జెమిని మ్యూజిక్ NTV వనిత అండ్ TV9లో వీక్షించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ దిస్ ఈవెంట్ వాజ్ స్పాన్సర్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. ఇక్కడికి వచ్చిన ప్రతి అతిథులకి మరోసారి నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ శుభరాత్రి, గుడ్ నైట్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.